పూజాస్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. ములుగు .com ప్రేక్షకులకి ముందుగా శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి రెండే రెండు. ఒకటి ఉగాది పచ్చడైతే రెండవది పంచాంగ శ్రవణం. ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, చేదు లాంటి షడ్ రుచులని సమానంగా స్వీకరిస్తూ ఉంటాము. దాని అంతరార్థం ఏంటి అంటే జీవితంలో సుఖము, దుఃఖము, భోగభాగ్యాలు ఇలా ఏవి వచ్చినా సమానంగా స్వీకరిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే నిగూఢ సత్యాన్ని ఉగాది పండుగ మనందరికీ తెలియజేస్తుంది. ఇక పంచాంగ శ్రవణం. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏం జరగబోతోంది, శుభాశుభ పరిణామాలు ఏంటి అనే విషయం తెలుసుకోవడంలో ఆతృతగా ఉంటారు. పంచాంగ శ్రవణం ద్వారా కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే కాకుండా దేశంలో జరగబోయే మార్పులు, సామాజిక పరిణామాల గురించి కూడా తెలియజేస్తూ ఉంటారు మన గురువుగారు. అలాగే ప్రతి సంవత్సరం మన గురువుగారు మహామహోపాధ్యాయ శైవ శాక్తేయ హోమకృత బ్రహ్మ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిట్ శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు మనకి నవగ్రహ సంచార భాష్యాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతోంది, వాటి మార్పులేంటి, ఒకవేళ కనుక సమస్యలుంటే వాటికి పరిష్కారాలను కూడా మన గురువుగారు తెలియజేస్తూ వస్తున్నారు. అయితే గురువుగారు చెప్పిన రాశి ఫలాలని వింటూ గురువుగారు చెప్పినటువంటి పరిష్కారాలను కూడా తూచా తప్పకుండా పాటించినట్టయితే ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. మరి ప్రతి సంవత్సరంలాగే గత సంవత్సరం కూడా గురువుగారు అనేక విషయాలను తెలియజేశారు. వాటిలో అన్నీ కూడా తూచా తప్పకుండా జరిగాయి కూడా. అయితే 2018 సంవత్సరంలో జరిగిన అనేక విషయాలలో ప్రముఖమైనవి మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ఇండోనేషియా, థాయిలాండ్, సుమిత్రా దీవులు, ఫిలిప్పీన్స్ దీవులకి ప్రకృతి వైపరీత్యాలు. నవాజ్ షరీఫ్ జాతకం బాగాలేదని గత సంవత్సరం చెప్పిన జ్యోతిష్యంలో ఎటువంటి మార్పు లేదు. ఇక ఈ సంవత్సరం నవాజ్ షరీఫ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం. గతంలో జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్ లాంటి వాటివి హస్తం పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గ్రహగతులు బాగాలేవని గురువుగారు చెప్పిన జాతకం ఫలించింది. సనాతన వైదిక ధర్మాలకు, హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వారికి గడ్డుకాలం. హిందూ ధర్మాన్ని పాటిస్తున్న ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఎటువంటి అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మేధా సంపత్తి, ఆధునిక పరిజ్ఞానం వక్ర మార్గాన పడతాయి. దిగ్భ్రాంతికరమైన ఘటనలు జనులకు ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తాయి. పూజలు, యజ్ఞయాగాది క్రతువులు అధికమవుతాయి. పవిత్ర క్షేత్రాల నుండి ఆధ్యాత్మిక చింతన పరుణలు వెళ్ళగొడతారు. దేవాలయాలనే నమ్ముకుని జీవిస్తున్న వారిని బయటకు నెట్టివేస్తారు. బ్రాహ్మణుల స్థితి కడు దయనీయంగా మారుతుంది. అయితే దైవానుగ్రహం వల్ల బ్రాహ్మణులు తమ జీవన భృతిని నిలబెట్టుకోగలుగుతారు. భవిష్య భారతం 2018-19 చూడొచ్చు. బ్రాహ్మణ ద్వేషం కలిగిన వారికి వేధించడానికి తగిన పదవులు, అధికారం లభిస్తాయి. పురాతన దేవాలయాల్లో ఆచార వ్యవహారాలు లేదా మత సంబంధిత విషయాల్లో తీసుకునే చర్యలు లేదా మార్పులు, జాతీయ స్థాయిలో మార్పులు జరిగే సూచనలు. సినీ హీరోల అభిమానుల మధ్య భేదాభిప్రాయాలు అన్ని హద్దులు దాటిపోతాయి. ముఖ్యంగా టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారి ఫ్యాన్స్ మధ్య ఎన్ని గొడవలయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శాంతి భద్రతలు గాడి తప్పుతాయి. గత సంవత్సరం చెప్పిన ఈ జోస్యంలో ఎటువంటి మార్పు లేదని గురువుగారు తెలియజేశారు. క్రికెట్తో సహా అన్ని క్రీడలలో భారత్ రాణిస్తుంది. ఈ సంవత్సరం అకాల వర్షాల తాకిడి ఎక్కువ. ఇక ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఏమీ లేదు, ప్రత్యేక మోసమే అని గురువుగారు చెప్పినట్టుగానే ప్రత్యేక హోదానివ్వకుండా కేంద్రం ఏపీకి మొండి చేయి చూపిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి చిదంబరం మొత్తం కుటుంబానికి సిబిఐ వల్ల తప్పని చిక్కులు అని గురువుగారు తెలియజేసింది తూచా తప్పకుండా జరిగింది. మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని గురువుగారు తెలియజేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సాధించిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇక పార్లమెంటు సీట్లు కూడా టీఆర్ఎస్ అధికంగా సాధిస్తుందని గురువుగారు తెలియజేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే అవకాశం గ్రహగతుల రీత్యా కనిపించడం లేదు అని గురువుగారు చెప్పారు. అంతేకాదు దొరల సొమ్ము దొంగల పాలు అని కూడా చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. క్రికెట్లో ఆస్ట్రేలియాకు చేదు అనుభవాలు జరుగుతాయని గురువుగారు చెప్పారు. అన్నట్టుగానే జరిగింది. సైన్యం త్యాగాలు తప్పవు అని గురువుగారు చెప్పారు. తాజాగా జరిగిన అనేక పరిణామాలు మనం చూసినట్టయితే ఆ మాట 100% నిజమే. ఇస్రో మువ్వన్నెల విజయాలు కొనసాగుతాయి. చిన్న చిన్న అపశృతులు జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ కుళ్ళు రాజకీయాలకి సుప్రీంకోర్టు మొట్టికాయ అని గురువుగారు తెలియజేశారు. అన్నట్టుగానే సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిందిగా.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రహానే, శిఖర్ ధావన్, పూజారా, అశ్విన్ కుమార్, రవీంద్ర జడేజా చక్కగా రాణిస్తారని, గత సంవత్సరం చెప్పిన ఈ జోస్యంలో మార్పు లేదని గురువుగారు తెలియజేశారు. చైనాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని గురువుగారు తెలియజేశారు. ఇక తమిళనాడు రాజకీయాలలో రజనీకాంత్ రంగప్రవేశమని గురువుగారు చెప్పినట్టుగానే రజనీకాంత్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. సెల్ఫీ పిచ్చి ముదిరితే అదే ఆఖరి ఫోటో అని చెప్పారు. గత సంవత్సరం ఎంతోమంది సెల్ఫీ దిగుతూ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. సిరియాలో ఆగని హింస, అలాగే దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుంది అని కూడా గురువుగారు తెలియజేశారు. తమిళనాడులో పెత్తనం బీజేపీదే, అంతే కదా, ఇమ్రాన్ ఖాన్కి గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నారు. ఇమ్రాన్ ఖాన్ గెలిచేశాడుగా. ఇక ఫిలిప్పీన్స్కి తీవ్రమైన ప్రతికూల కాలం, ఆంధ్రప్రదేశ్లో వాతావరణ సమతుల్యత లోపిస్తుంది అని కూడా గురువుగారు తెలియజేశారు. అన్నట్టుగానే అవి జరిగాయి. గవర్నర్ల వ్యవస్థకు పరువు పోతుంది, అలాగే కర్ణాటకలో బీజేపీ పరాజయం అని కూడా గురువుగారు తెలియజేశారు. 100% అవి నిజమయ్యాయి. దాదాపుగా అన్ని రంగాలలో ఆర్థిక పరిస్థితి కటకటగా ఉంటుందన్నారు, అలాగే ఉంటుంది. రాష్ట్రాలకు కాగ్ మొట్టికాయలు, అందిన కాడికి ప్రతి విషయంలోనూ దోపిడీ, రౌడీజం, ప్రజాస్వామ్యం నడి బజార్లో మానభంగానికి గురవుతుందని గురువుగారు తెలియజేసినట్టుగానే జరిగింది. పివి సింధు రాణిస్తుందని గత 2 సంవత్సరాల నుండి చెప్పిన జోస్యంలో మార్పు లేదు. ఈ సంవత్సరం కొన్ని చేదు అనుభవాలు ఎదురవ్వచ్చు. జ్యోతిరాదిత్య సింధియా జాతకంలో రాజయోగం నడుస్తుందని గురువుగారు తెలియజేశారు. ఇక భారతీయ జనతా పార్టీ రాజకీయ కుడిభుజం బీహార్ తెగిపోతుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే అధికారం కిరీటం కోల్పోతుంది అన్నారు, అలాగే జరిగింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి జాతకం బాగుంది. ఏసీబీకి చిక్కనున్న టౌన్ ప్లానింగ్ అధికారి సంచలనం, ఇది ఎంత బ్రేకింగ్ న్యూస్ అయిందో మనందరం చూసాం. అన్నాడీఎంకేలో అంతర్గత రాజకీయాలు కొంపదీస్తాయి అని గురువుగారు తెలియజేశారు, అదే జరిగిందిగా. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతాయని, బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది అని తెలియజేశారు. ఎంతమంది బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీమతి సోనియా గాంధీ గ్రహగతులు బాగాలేవని తెలియజేశారు. గత సంవత్సరం అంతా ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అమెరికాలోని ప్రధాన నగరాలలో విచ్చలవిడి గన్ కల్చర్, పేలుళ్ళు, నేటి అమెరికా పరిస్థితి అదేగా, రోజుకొక వార్త వినిపిస్తోంది. ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీకి అడ్డుకట్ట వేసే నాథుడే లేడని గురువుగారు తెలియజేశారు. చైనా అధినేత జంపింగ్ వక్రవ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు, పాకిస్తాన్పై అమిత ప్రేమ ఉంటుందని గురువుగారు తెలియజేసినట్టుగానే జరిగింది. దొంగ బాబాల వికృత చేష్టలు పెరుగుతాయి, బాబాలు పట్టుపడతారు అని తెలియజేశారు. ఎంతమంది దొంగ బాబాలు పట్టుబడ్డారో మనకు తెలిసిందే. విరాట్ కోహ్లీ ముక్కుకు విక్స్ రాసుకోకపోయినా ఆటలు రాణిస్తారు అని గురువుగారు తెలియజేశారు. విరాట్ కోహ్లీ సక్సెస్గా వెళ్తున్న సంగతి తెలిసిందే. టూరిజం ఓ సాహస కృత్యం, మానసిక ఉల్లాసం కాదు. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం అన్నారు. అఖండ విజయాన్ని టీఆర్ఎస్ సాధించింది, ఆ విషయం కూడా తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ విజయం, బీజేపీ కొన్ని చోట్ల అధికారాన్ని కోల్పోతుంది అన్నట్టుగానే ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. గురువుగారు చెప్పిన ఈ 2 విషయాలు కూడా 100% రుజువయ్యాయి. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవాలు, అలాగే సరిహద్దులలో యుద్ధ వాతావరణం ఉంటుందని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా దేశానికి, పాకిస్తానికి మధ్య ఎంత తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. సైన్యానికి పని సర్జికల్ స్ట్రైక్స్ అన్నట్టుగానే గురువుగారు చెప్పినట్టే 100% సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులలో అతిపెద్ద కుంభకోణాలు బయటపడతాయి అన్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్య లాంటి వారు కోట్లల్లో కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. వేలాదిగా పశువులు తరులుతాయని, కబేళాలే ఆశ్రయాలుగా మిగులుతాయని గురువుగారు చెప్పినట్లుగానే పశువధ జరుగుతున్న విషయం మనం చూస్తున్నాం. ఇక రైతులు పండించిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాదు అని గురువుగారు తెలియజేశారు. నేటి పరిస్థితుల్లో రైతుల కడనీయ స్థితి ఎలా ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్సాస్, ఫ్లోరిడాతో సహా అనేక ప్రాంతాలు భీభత్స భయానకంగా మారుతాయని గురువుగారు చెప్పారు. హరికేన్స్ గురించి తెలిసిందే. వ్యక్తిగత గోచార ఫలితాలు కాకుండా దేశాలు, ప్రాంతాలలో జరగబోయే ప్రకృతి వైపరీత్యాలను కూడా గురువుగారు అంచనా వేసి ఏదైతే చెప్పారో అది 100% రుజువవ్వడం ఆశ్చర్యకరమైన విషయమే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇది అగ్ని పరీక్ష కాలమని గురువుగారు చెప్పారు. అన్నట్టుగానే మోదీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చూశారు కదండి, గత సంవత్సరం గురువుగారు చెప్పిన అనేక విషయాలు 100% రుజువయ్యాయి, కానీ అందులో ప్రధానమైన వాటిని మాత్రమే ఇప్పుడు మీ ముందుంచాము. ఆధునిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ
సైన్స్ ఎంత డెవలప్ అవుతున్నప్పటికీ వాటికి అంతని కోణాన్ని ఆధ్యాత్మికత ద్వారా, ఖగోళాల గమనాల ఆధారంగా, నవగ్రహాల గతుల ఆధారంగా కూర్చొని అంచనా వేసి భవిష్యత్తుని, భూత వర్తమానాల్ని కూడా 100కు 100% తెలియజేసేలా చెప్పడమే జ్యోతిష శాస్త్రం గొప్పతనం. ఎన్నో విషయాలని ఆశ్చర్యగొలిపేలాగా మన గురువుగారు గతంలో వివరించారు, ఇప్పటికీ వివరిస్తూ ఉన్నారు. అయితే గత సంవత్సరం నవగ్రహ సంచార భాష్యాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకున్నాం. అలాగే ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నవగ్రహ సంచార భాష్యాలు ఎలా ఉన్నాయో గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. ముందుగా మీకు వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయ నమ. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశు నామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పంచాంగ పఠనం నేను చేస్తున్నాను, పంచాంగ శ్రవణం మీరు చేస్తున్నారు. ఏమిటి సిద్ధాంతి గారు ఇవాళ అన్నీ చూసే చదువుతున్నారు అని మీరు అనుకుంటారేమో. చూసి చదివేది దాన్నే పంచాంగ పఠనం అంటారు. నేను పఠనం చేస్తున్నాను, మీరు శ్రవణం చేస్తున్నారు. కొత్త సంవత్సరం, కొత్త సబ్జెక్టు కాబట్టి ఏ పంచాంగమైనా సరే, ఏ పంచాంగకర్త అయినా సరే, త్రేతాయుగం నుంచి ఈనాటి వరకు కూడాను పంచాంగాన్ని చూసో లేదా అందులో ఉన్న అంశాలని కాగితం మీద రాసుకోనో చెప్పడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ వికారి నామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనంలో మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది వివరిస్తాను. నేను ఇందులో చెప్పేటువంటి అంశాల కంటే కూడాను మీకు శుభతిథి గంటల పంచాంగంలోను, శుభతిథి పెద్ద పంచాంగంలోను మీకు మరిన్ని వివరాలు అందులో ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత శ్రమించినా కానీ ఇక్కడ అన్నీ చెప్పడం అనేది సాధ్యం కాదు. మళ్ళీ పంచాంగ కోరమంటున్నామని మీరు అనుకుంటారేమో, పంచాంగ కొనాల్సిన అవసరం లేదు. ములుగు .com వెబ్సైట్లోనే ఉంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇక రాశీభూతాలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ ములుగు .com రాశీభూతాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్ అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్స్ బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చెప్పాము, చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు, ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు, ఆశీస్సులు పొందాలి, మీ అందరి సహకారం కావాలండి. ఈ ములుగు .com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ప్రపంచ భవిష్యత్తును తెలియజేసే నవనాయక ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయో వివరిస్తారా గురువు గారు? నవనాయక ఫలితాలు అంటే ఇది భవిష్యత్ భారతం, మన ఒక రాష్ట్రానికే కాదు దేశం మొత్తానికి ప్రపంచం మొత్తానికి సంబంధించింది. రాజ్యాధిపత్యం సరికొచ్చింది. రాజ్యాధిపత్యం సరికొచ్చిన కారణం చేత అవినీతి పరుల ఆగడాలు విచారించబడతాయి. న్యాయస్థానాల ప్రాముఖ్యత, విచారణ కమిటీల ప్రాముఖ్యత పెరుగుతుంది. న్యాయ విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి, దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. న్యాయం ధర్మం కొంత ఆలస్యమైన ఊపిరి పోసుకుంటాయి. ప్రజల భాగోగులు ప్రభుత్వం పట్టించుకుంటుంది. పేదవాళ్ళ కనీస అవసరాలు తీరుతాయి. ప్రజలలో గోసేవ పట్ల ప్రేమ ఎక్కువవుతుంది. గోరక్షణశాలలు, గోశాలలు అధికమవుతాయి. ప్రకృతి వైపరీత్యాలు చరిత్రలో భయపడే విధంగా, రక్తాక్షరాలతో లిఖించే విధంగా అంత భయంకరంగా ఉంటాయి. భయంకరమైనటువంటి ప్రకృతి రిదైని మనం చూడవలసి వస్తుంది. తర్వాత మంత్రిత్వం రవికి వచ్చింది. ఈ రవికి సరికి పడదు, ప్రబలమైన శత్రుత్వం ఉంది. అలాంటి సమయంలో రాజ్యాధిపత్యం సరికొచ్చి మంత్రిత్వం రవికి వచ్చింది. డూప్లికేట్ ఔషధాలు ఎక్కువవుతాయి. ఔషధాల రేటు కృత్రిమంగా పెరుగుతాయి. ఖరీదైన మందులు, వాడవలసినటువంటి రోగాలకి మందులు మరింత ధర పెరిగి మందులు వాడే శక్తి లేక చనిపోయేటువంటి పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగానే ఉంటారు. దయలేని కొంతమంది డాక్టర్లు డబ్బు లేని వాళ్ళని సావమని పరోక్షంగా నిర్దేశిస్తారు. కొంతమంది అన్ని వ్యాపారాల్లోకి వైద్య వ్యాపారం పిన్నా అని రుజువు అవుతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్కి వచ్చినటువంటి డబ్బుల్ని దాచుకోవడానికి కంటైనర్స్లో తరలించాల్సిన పరిస్థితి వస్తుంది. కంటైనర్స్లోనే దాచుకుంటారు. పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి ఆ గోడౌన్లలో వచ్చే డబ్బుని దాచిపెట్టుకుంటారు. ఇది యథార్థంగా జరిగేటువంటి సత్యం. 100 రూపాయలు ఇది నేను చెప్పింది ధర్మం. ప్రజలకు నిత్యావసర వస్తువులు చాలా వరకు అందుతాయి. విడాకులు తీసుకునే సంఖ్య పెరుగుతుంది. అధికార స్థానాల్లోకి స్త్రీలు ఎక్కువ సంఖ్యలో నియమించబడతారు. దొంగ స్వామీజీ భాగవతాలు, దొంగ గురువుల భాగవతాలు బయటపడిన ప్రజలు వాళ్ళని నమ్ముతారు. ఆధ్యాత్మిక రంగంలో అనేక రకాల అవగతవకలు, అభ్యంతరకరమైన విషయాలు, అసభ్యకరమైన సంగతులు బయటపడతాయి. ఇక సేనాధిపత్యం కూడా సరికొచ్చింది. యుద్ధం అనివార్యం అవుతుంది. అదే కోణంలో అంతర్యుద్ధం కూడా తప్పదు. తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువవుతాయి. ఎక్కువ మంది తీవ్రవాదులు చనిపోతారు. విషాదభరితమైనటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. గౌరవపదమైన ఒప్పందాలు అపహాస్యంగా పాలవుతాయి. అశ్లీల చిత్రాలు, సాంప్రదాయ రహిత చిత్రాలు, వాస్తవాలు వక్రీకరించే చిత్రాలు, సమాజాన్ని తప్పుదోవ పట్టించే చిత్రాలు, యువతను పెడదోవ పట్టించే చిత్రాలు సమాజంలో వెలుగుద్దుతాయి. ఆచరణకు, ఆదరణకు నోచుకుంటాయి. వికలితనం, లేగితనం, జుగుప్స కలిగించే పనులు హాస్యంగా పరిగణింపబడతాయి, శ్లాఘింపబడతాయి. అందరూ వాటినే ఆస్వాదిస్తారు. ఈ రకమైనటువంటి భావదారిద్యం గోచరిస్తుంది. ఇటువంటి దిక్కుమాలిన హాస్యాన్ని ఎప్పుడూ చూడలేదని ఒక తరం వారు బాధపడతారు. స్మగ్లింగ్ నేరాలు అధికమవుతాయి. పోలీసులు తెలివితేటలు కృషి నేరస్తులు పట్టుబట్టాలని కారణమవుతుంది. సీసీటీవీలు కనుగొనే దొంగలు ఎక్కువవుతారు. స్వలింగ సంపర్కుల సంఖ్య పెరుగుతుంది. కలియుగ ధర్మం ప్రత్యక్షంగా కనపడుతుంది, బాధిస్తుంది. ఇక సస్యాధిపత్య కుదురుకు వచ్చింది. వ్యవసాయం ఖర్చు డబుల్ అవుతుంది. వ్యవసాయం వల్ల ఆశించిన ఫలితాలు, లాభాలు ఉండవు. 90% పంటలకి గిట్టుబాటు ధర లభించదు. కొన్ని పంటలకైతే ఖర్చులకు కూడాను డబ్బులు రావు. అయినప్పటికీ వ్యవసాయదారులకు, వ్యవసాయ రంగానికి అండదండ లభిస్తాయి.
భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయి. పొగాకు పంట పరిశ్రమ దివాలా తీస్తుంది. వాణిజ్య పంటలకు కూడా మద్దతు ధర లభించదు. నువ్వులు శనగలు వేరుశనగ మినపప్పు కందిపప్పు మంచి దిగుబడి కలిగి ఉంటాయి. ధరలు పలుకుతాయి. వెన్న నెయ్యి పాలు ధరలు పెరుగుతాయి. అకాల వర్షాల వల్ల తుఫాను వల్ల ఉపయోగం కొద్దిగా ఉంటుంది, నష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అయ్యా, వెన్న కానీ పాలు కానీ నెయ్యి కానీ తినే పదార్థాలు కానీ నూనెలు కానీ మొత్తం కల్తీ, 100 రూపాయలు కల్తీనే. కల్తీ లేని వస్తువు అంటూ ప్రపంచంలో లేదు అని ఈ సంవత్సరం స్పష్టంగా రుజువవుతుంది. దానివల్లనే అనేక రకాల చెప్పుకోలేని రోగాలు సంప్రాప్తిస్తున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ని పోషిస్తుంది ఈ కల్తీ వస్తువులే, ఈ కల్తీ నూనెలే, ఈ కల్తీ పదార్థాలే. ధాన్యాధిపతి చంద్రుడు రావటం వల్ల ధాన్యం రేటు పెరుగుతుంది, హెచ్చు తగ్గులు ఉంటాయి. నీటి వ్యాపారం, మద్య వ్యాపారం, విద్యా వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉంటాయి. మాతృభాష ప్రాధాన్యత గణనీయంగా తగ్గుతుంది. మాకు తెలుగు రాదండి, చదువుకోలేదు అని ఫ్యాషన్గా చెప్పుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడాను దేశంలో మాతృభాష నిర్లక్ష్యం చేయబడుతుంది. ఒక్క తమిళనాడు మినహా మాతృభాష ప్రాధాన్యత గణనీయంగా తగ్గుతుంది. విదేశాలు వెళ్ళి సంపాదించుకుందామనే ఆశ కలిగిన వాళ్ళు ఎక్కువ అవుతారు. ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. దేశం ఆర్థికంగా దివాలా తీస్తుంది. సుగంధ ద్రవ్యాల ధరలు, శృంగార ఉత్ప్రేరక ఔషధాల ధరలు అధిక ధర కలిగి ఉంటాయి. ప్రేమ పెళ్లిళ్ళు 75% విఫలమవుతాయి. మానసిక ఉన్మాదులు ఎక్కువ అవుతారు. చంద్రుడు జలకారకుడు కనుక నీళ్ల వల్ల సరిపోయేవారు ఎక్కువ అవుతారు. స్విమ్మింగ్ కేంద్రాలు, శీతల పానీయాలు అధిక ధరలు కలిగి ఉంటాయి. అనారోగ్యానికి కారణమవుతాయి. అసభ్య శృంగార భాగవతాలు బయటపడతాయి. అక్రమ సంబంధాల వల్ల నేరాలు అధికమవుతాయి. నేర రంగంలో స్త్రీల పాత్ర కూడా గణనీయంగా ఉంటుంది. మహిళా కమిషన్ లాగానే పురుషులకు కూడా అలాంటి రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఉండాలనే అభిప్రాయాలు తెర మీదకి వస్తాయి. ఇక అర్ఘ్యాధిపత్యం కూడా సరిగ్గా వచ్చింది, మేఘాధిపత్యం కూడా సరిగ్గా వచ్చింది, రాజ్యాధిపత్యం కూడా సరిగ్గా వచ్చింది. అర్ఘ్యాధిపత్యం సరిగొచ్చిన కారణం చేత వర్షపాతం మధ్యస్థంగా ఉంటుంది. పుణ్యనదులకు ప్రతికూల కాలం, నీటి వ్యాపారం బాగా పెరుగుతుంది. పాల వ్యాపారం కన్నా నీళ్ల వ్యాపారం చాలా ఉత్తమంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. నేను 1997 రామరపిళ్ళయ్య అనే ఒక వ్యక్తి మూలికలతోటి పెట్రోల్ చేస్తానని చెప్పని చాలా తొలి పెట్రోల్ చేసి చూపించాడు. ఆ సందర్భంలో నేను వార్తా పేపర్కి పంచాంగకర్తగా ఉన్నా. ఈశ్వరనామ సంవత్సరం 1997 నేను ఒకటే రాశాను, భవిష్యత్తులో నీళ్లు పాలు ఒకే రేటుకు అమ్ముడుపోతాయి. లీటరు పెట్రోల్ కన్నా లీటర్ నీళ్లు ఎక్కువ ఖరీదవుతాయని కూడా రాశాను. అంటే మన జ్యోతిశాస్త్రం ఎంత దూరంగా అయినా ఆలోచించి చెప్పగలదు. ఇప్పుడు దేశకాలం మన పరిస్థితులు అట్టిగా ఉన్నాయి. కష్టపడి పాడి పెట్టుకొని బరువులని ఆవుల్ని పెంచుకొని పెట్టుబడి పెట్టి తవుడేసి పచ్చిగడ్డి పెట్టి ఎన్నో రకాలుగా కష్టపడితే పాలు వస్తాయి. వాటికంటే కూడాను ఏమీ లేనటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవి ఒకే రకమైనటువంటి ధరని కలిగి ఉంటాయి. ఇంకో దురదృష్టకరమైన విషయం చెప్తున్నాను, పాల కంటే నీళ్లే ఎక్కువ ధర కలిగి ఉంటాయి. భూగర్భ జలాలు అంటే అడుగట్టిపోతాయి. హిమాలయ పర్వత ప్రాంతాలకు ప్రతికూల కాలం. కుల పర్వతాలు కంపిస్తాయి. సముద్ర తీర ప్రాంత పట్టణాలకు సంకట స్థితి. దక్షిణ భారతదేశం, ఫిలిప్స్ దీవులు, ముఖ్యంగా చైనా, దక్షిణ చైనా,
అమెరికాలకు సంకట స్థితి. రాజ్యాంగపరమైన చిక్కులు, భూకంపాలు సంభవిస్తాయి. విచిత్రమైన వానలు, అతి వేగమైన గాలి, వడగళ్ల వాన తీవ్రమైనటువంటి నష్టాలకి, కష్టాలకి, ప్రాణనష్టానికి దారితీస్తుంది. జలబీభత్సాలు సంభవించి లక్షలాది మంది జనులు ఇబ్బందులు పడతారు, ఆశ్రయం కోల్పోతారు. సముద్ర మధ్య దీవులకు యమగంట కాలం దాపురించింది. ప్రజలలో కల్లోలాలు, అప్రశాంతపూరితమైన వాతావరణం అధికమవుతాయి. ప్రకృతి మీద మానవుడు అత్యంత బలహీనుడని మరొక్కసారి రుజువవుతుంది. ఇండోనేషియా సుమిత్రా దీవులకు ప్రతికూల కాలం కొనసాగుతుంది. తదుపరి మేఘాధిపతి శని. సందేశరహితమైనటువంటి వర్షాలు నామమాత్రంగా కురుస్తాయి. ఆకాశం ఎర్రబారుతుంది. ఋతుపవనాలు ఆలస్యమవుతాయి. సహస్ర ఘటాభిషేకం వంటి కతువులు తప్పనిసరి. జూలై నుంచి పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంది. సముద్ర తీర ప్రాంతంలోని ప్రాంతాల్లో, పర్వత కొండల ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తాయి. వ్యవసాయానికి కొత్త ఊరట. ప్రచండ వేగంతో వీచే గాలి వల్ల అధిక నష్టం సంభవిస్తుంది. దిక్కులు దద్దరిల్లే విధంగా పిడుగుపాటు సంప్రాప్తిస్తాయి. ఎర్రబారిన మబ్బులతో కూడినటువంటి సూర్యాస్తమయం కర్ణుని మరణానంతరం అస్తమించిన సూర్యుడిని గుర్తు చేస్తుంది. ఇక రసాధిపత్యం శుక్రుడికి వచ్చింది. ఇందువల్ల అశ్లీలత, అపహాస్యం గొప్ప కళలుగా రాణింపబడతాయి. యువత పెడదోవబడడానికి, నిర్వీర్యం కావడానికి డ్రగ్స్ ప్రధాన కారణాలు అవుతాయి. మైనార్టీ తీరని పిల్లలు కూడా డ్రగ్స్కి బానిసలవుతారు. ప్రభుత్వ పరంగా వీటిని అడ్డుకునే యత్నాలు వీగిపోతాయి. రస సంబంధమైన, ద్రావక సంబంధమైన ప్రమాదకరమైన వస్తువులు అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్తాయి. పళ్ళు, ఫలాలు, ఆకుకూరలు సహజత్వాన్ని కోల్పోతాయి. ఆరోగ్యం రుచి లేని పదార్థాలతో జీవనం వెళ్ళదీవలసిన పరిస్థితులు తప్పవు. స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఉచితంగా లభించదు. నిత్యావసర వస్తువుల్లో నీరు కూడా చేరిపోతుంది. నీళ్ల వ్యాపారం, పాల వ్యాపారం ఘోరంగా ఉంటాయి. పసిపిల్లల పట్ల కూడా దయలేని వ్యక్తులు వ్యాపారులుగా సమాజంలో నిలుస్తారు. మానవతా విలువలు, దయాహృదయం సమాజంలో జీవించడానికి మానసికంగా సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పసిపిల్లలకు కల్తీపాలు సరఫరా క్షమించరాని విషయంగా పరిగణింపబడుతుంది. ప్రజల్లో నైరాశ్యం పెరుగుతుంది. శుక్రుడికి రసాధిపత్యం వచ్చిన కారణం చేత శని కళాకారుల ఆరాధన, అభిమానాలు ప్రజల్లో ఎక్కువవుతాయి. సంతాన సాఫల్య కేంద్రాలు 90% డబ్బులు సంపాదించడంలోనే సాఫల్యం చెందుతాయి తప్ప ఇతరత్రా కాదు. ప్రకటనలతో మోసపోయి పనికిమాలిన వస్తువులను, విలువలేని వస్తువులను ప్రజలు కొనుగోలు చేస్తారు. సైబర్ దొంగలకి దొరుకుతారు. దొంగ స్వామీజీలు, దొంగ జ్యోతిష్కులు విజృంభిస్తారు. అమ్మకానికి అమ్మతనం, తల్లి ప్రేమ, దైవానుగ్రహం అంగట్లో దొరుకుతాయి. దొంగ స్వామీజీల ప్రవర్తన వల్ల హిందూ ధర్మశాస్త్రానికి నల్లని మరకలు అంటుకుంటాయి. వీళ్ళ దురాగతాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయి. మాయమాటలు పెట్టుబడిగా పెట్టి జీవించే వాళ్ళ జీవితాలు నిశ్చితంగా గడిచిపోతాయి. స్నేహాలు, బంధుత్వాలు, ఆప్యాయత అనుబంధాలు అన్నీ కలుషితమై ఆర్థికపరమైన దారిలోనే నడుస్తాయి. చట్ట నిబద్ధతలు లేని పోరాట యోధులు శక్తివంతమైన అధునాతనమైనటువంటి ఆయుధాలను వినియోగిస్తారు. నీరసాధిపత్యం కుదురుకు వచ్చింది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు డబ్బులు బాగా సంపాదిస్తారు. ఉగ్రవాద చర్యలు, కొన్ని భగ్నమైన వాటి తాలూకు విధ్వంసాలు దేశంలో సంభవిస్తాయి. రాజకీయాలు పూర్తిగా దిగజారుతాయి. పిల్లలు మాట వినరు. వాళ్ళ హిరణ్యాక్ష వరాలను తీర్చడానికి ఆర్థిక స్తోమత సరిపోదు.
పిల్లల మాట వినని పెద్దలకు అవమానం, వింటే కొంత గౌరవం దక్కుతుంది. అనేక సమస్యలను అవలీలగా పరిష్కరించిన మహాశక్తివంతులు మేధావులు పిల్లల విషయంలో ఏమీ చేయలేక చేష్టలు ఒడిగిపోతారు. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు అధికంగా పెరుగుతాయి, వాడకం పెరుగుతుంది, పూజాద్రవ్యాల ధరలు పెరుగుతాయి. అనేక కఠిన సమస్యలను అవలీలగా అధిగమించినటువంటి భారతదేశం యువతరాన్ని సన్మార్గంలో పెట్టలేక కుంగిన రథచక్రాల చెంత నిస్సహాయుడైన కర్ణులు వలె భరతమాత దీనవదన అవుతుంది. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ mulugu.com రాశిపత్రాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్ అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్స్ బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చెప్పావు, చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు, ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు, ఆశీస్సులు పొందాలి, మీ అందరి సహకారం కావాలండి. ఈ mulugu.com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మీరంతా ఎంతగా ఎదురు చూస్తున్నా రాశిఫలాల దగ్గరకు వద్దాం. మేషం నుంచి మీనం వరకు అంటే 12 రాశులకు చెందిన వారు ఈ సంవత్సరం వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ్యం అవమానం ఎలా ఉంది అనే విషయాల్ని తెలుసుకోవాలని ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు, రాశిఫలాలలో మొదటగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి, మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. జన్మరాశి వశాత్తు భాగ్యంలో గురువు శని కేతుల సంచారం, 3 రాహుగ్రహ సంచారం, గురువు భాగ్య దశమరాశి సంచారం, 3 గ్రహణాలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, ప్రజా సంబంధాలు, రాజకీయ విషయాలు మాత్రం బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని చెప్పని గమనిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్ని రచించి అమలు చేస్తారు. రాజకీయ నిర్ణయాలు అగ్ని పరీక్షల్లా నిలుస్తాయి. వర్గాన్ని కూడగట్టలేరు, కులాన్ని కూడగట్టగలుగుతారు. ప్రజాకర్షణ బాగా తగ్గుతుంది. గ్రూపు వర్గాన్ని కూడగట్టలేరు, గ్రూపు రాజకీయాలు ఫలించవు. పోటీ పరీక్షలు అన్నింటిలో కూడాను అనుకూలమైన ఫలితాలు, అధికార ప్రాప్తి ఉద్యోగపరంగా సంప్రాప్తిస్తుంది.
మధ్యవర్తిత్వం అంగీకరించవద్దు. ఇరు వర్గాల వల్ల, ఇందువల్ల మధ్యవర్తిత్వం వల్ల ఇరు వర్గాలకి దూరం అవుతారు. ఇదే సమయానికి ఇంటి వాళ్ళు సన్నిహితమవుతారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్, ఎగుమతి దిగుమతికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత మెలకువ అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలు, పొదుపు డిపాజిట్ తదితర వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి పెట్టుకులు పాల్గొనవద్దు, నష్టపోతారు. లక్ష్మీ తామరవత్తులు, అష్టములు కథలతో దీపారాధన చేయటం వలన ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అన్ని విషయాలు అదృష్టానికి, శుభానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. ఇతరులకు సంబంధించిన బరువు బాధ్యతలు మీపై వేసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు, ఇందువల్ల ఇబ్బందులు వస్తాయి. నానా రకాల అరిష్టాలు, ఇబ్బందులు, చికాకులు పోవటానికి, శత్రుబాధలు నశించడానికి త్రిశూలం ఉపయోగించండి. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను అష్టములు కథలతోటి మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతుల్ని అవలంబించి మంచి అభివృద్ధి సాధిస్తారు. ప్రభుత్వపరమైన ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. కొన్ని స్థిరాస్తులు విలువ అనూహ్యంగా పెరుగుతుంది. మీ సంస్థలోని భాగస్వాములు, కార్యాలయంలోని ఉద్యోగులు ఓర్పు లేని వారే ఉంటారు. వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలిగే పరిస్థితి గోచరిస్తుంది. సమర్థులైన వాళ్ళని పక్కన పెట్టుకోండి. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం. పార్శ్వ నొప్పి బాధించే అవకాశం ఉంది. జాగ్రత్త, ఇఎన్టి సమస్యలు రావచ్చు. సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు, నూతనమైన రూపురేఖలు దిద్దుకుంటాయి. స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాల్ని పొందగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో కానివ్వండి, వ్యాపార సంబంధమైన విషయాల్లో కానివ్వండి, విదేశీయాల సంబంధమైన విషయాల్లో కానివ్వండి అనుకూలమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. రాజకీయంగా మాత్రం బాగాలేదు. అదే కోణంలో న్యాయపరమైన చిక్కుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. న్యాయశాస్త్రంలోనూ, వైద్య రంగంలోనూ, సాంకేతిక రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు స్త్రీలకి, పురుషులకి గోచరిస్తున్నాయి. ఖర్చు బాగా పెడతారు, ఆదాయం బాగా ఉంటుంది, దానికి సరిపోతుంది. కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, కానీ చేతిలో లిక్విడ్ క్యాష్ మాత్రం ఉండదు. స్త్రీలకి ప్రత్యేకమైన ఫలితాలు ప్రతి రాశికి రాయడం జరిగింది. వెబ్సైట్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే గురువుగారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలియజేస్తారా? వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అష్టమంలో శని గురుకేతువుల సంచారం, అష్టమ భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం, రెండింటి రాహుగ్రహ సంచారం, గురుమౌజమి గ్రహణాలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. సంవత్సర పదమాత కన్నా ద్వితీయ అర్థం బాగుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార వ్యవహారాల పరంగా బాగుంది. రాజకీయంగా అగ్ని పరీక్షాకాలం. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, అంశాలు, గణిత విద్యకు సంబంధించిన విషయాలు బాగున్నాయి. మెడికల్ సీట్ లభిస్తుంది.
సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని విధాలుగా కాకపోయినా ప్రధానమైన విషయాలు బాగున్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి, నూతన బాధ్యతలు, నూతనమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిదానం అవసరం. ఇతరులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మీరు ఓర్పు వహించి వ్యాపార ఉద్యోగాలను పైదపరచుకోండి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. జీవితంలో మంచి మలుపుకి ఇది కారణమవుతుంది. దాన్ని దుర్వినియోగం చేసుకునే ఆలోచనలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతనంగా పరిచయమైన మిత్రుల వల్ల లాభపడతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలో రకరకాలైనటువంటి సమాలోచనలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. స్త్రీలతో వచ్చిన విభేదాలు కొంతకాలం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రేమ వివాహాలు ఫలించవు, వివాదాస్పదం అవుతాయి. జాగ్రత్త వహించండి. స్త్రీలతో వచ్చిన విభేదాలు కొంతకాలం ఇబ్బంది పెడతాయి. లీగల్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతినిత్యం లక్ష్మీదేవికి ఆరావళి కుంకుమ జువ్వాదితో కలిపి పూజ చేయటం వల్ల మంచి పేరు జరుగుతుంది. జువ్వాది పూజలో ఉపయోగించదగినది. పసుపు కుంకుమంతో జువ్వాదిని కలిపి పూజించవచ్చు. ఇది సుమంగళి పసుపుతో కలపాలి. అందువల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇష్టదేవత అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా మీ మనసులోని ఆంతర్యం, వైరాగ్యం, నిర్వేదం ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. పైకి నిండుకుండలాగా కనిపిస్తారు. గంభీరంగా ప్రవర్తిస్తారు. 10 మందికి సహాయం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు, ధనబలం భగవంతుడు మీకు ఇస్తాడు. దేశసంతాన పురోగతి, మానసిక సంతోషానికి కారణమవుతుంది. శాస్త్రంగా దూరమైనటువంటి ఆత్మీయుల జ్ఞాపకాలు వేధిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. నిర్మాణ సంబంధమైన పనుల్లో రాజీ పడరు. క్వాలిటీ కోసం ప్రయత్నం చేస్తారు. చాలామంది చాదస్తమని అవహేళన చేసినా మీ పద్ధతి మార్చుకోరు. అదే మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. సమాజంలో నిజాయితీపరుడిగా నిలబెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏమీ ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో విజయం సాధించి అద్భుతమైన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. సివిల్ సర్వీసులకి ఎంపిక అవుతారు. స్త్రీలకి పురుషులకి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ ములుగు.com లో రాశిపత్రాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్స్ బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చేసామన్నట్టుగా వారఫలాలు, ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు, ఆశీస్సులు పొందాలి. మీ అందరి సహకారం కావాలండి. ఈ
ములుగు .com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మిథున రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా గురువు గారు? మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది, రాజకీయ అధికారం చేతికొస్తుంది. సప్తమంలో శనికేతుల సంచారం, లగ్నంలో రాహుగ్రహ సంచారం, సప్తమష్టమ స్థానాల్లో గురుగ్రహ సంచారం, గురుశుక్రమోజములు, కర్తరి గ్రహణాలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఓర్పు చాలా అవసరం, ఆర్థికంగా స్థాయి పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, స్థిరాస్తుల కొనుగోలు బాగుంటుంది, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వివిధ రకాల కొత్త మార్గాలలో ఆర్థిక పురోభివృద్ధి చేసే ఫలితాలు ఫలిస్తాయి. రాజకీయ జీవితం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది, అధికారం వస్తుంది, ప్రత్యర్థుల బలహీనతలను మీకు అనుకూలంగా మార్చుకుంటారు, ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా లో ప్రొఫైల్ పాటించడం వల్ల ఈ సమాజంలో మీరు ఆశించిన ఫలితాలు రావు. కొంత డాంపికంగా ఉండాలి, నాకు సబ్జెక్ట్ ఉంది కదా, నాకు టాలెంట్ ఉంది కదా, డాంపిక దేనికి, పబ్లిసిటీ దేనికి అనే వితండవాదనలు వద్దు. ఎందుకంటే ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని, ఉన్నటువంటి టాలెంట్ని దాన్ని మరింతగా బూస్టప్ చేసుకునే ప్రయత్నాలు చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే మీ ఉద్దేశాలు మంచివే కావచ్చు, మీరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశం తప్పేమీ కాదు, కానీ నేటి సమాజానికి అది పనికిరాదు, మీరు లాభపడలేరు. ఈ రాశివారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని మేధోసరి సొంతం చేసుకుంటారు, ఎక్కువగా వింటారు, అదేవిధంగా మాట్లాడతారు, మంచి మాటగాడితనం ఉంటుంది. ఎదుటి వాళ్ళు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేద్దామనే ఆలోచన మీకు రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేద్దామనేటువంటి ఆలోచన రానంత వరకు కూడా మీరు ఎదుటి వాళ్ళు మోసం చేద్దామని భావించారు. ఎదుటి వాళ్ళు మోసం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు అదే దారిలో వెళ్తారు, అనుకూలత సాధిస్తారు. అమితమైనటువంటి జ్ఞాపశక్తి మీకు ఉపయోగపడుతుంది. రచనా వ్యాసాలు, పుస్తక రచన, పరిశోధన, నటన, కళా సంబంధమైన వృత్తి ఉద్యోగాల్లో విశేషమైనటువంటి నిపుణత ఉంటుంది. జ్యోతిషాస్త్రంలో అఖండమైన ఖ్యాతిని సాధిస్తారు. వాస్తుశాస్త్రకుడిగా గొప్పగా రాణిస్తారు, న్యూమరాలజిస్ట్గా రాణిస్తారు. మీ మేధస్సు ఆలోచనలు శ్రమ ఎక్కువ కాలం దోచుకోబడతాయి. అనవసరమైన వ్యక్తులకి, పరికమాల వ్యక్తులకి కష్టపడతాటో వాటా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల వాటికి మీరు తలవకి ఉంటారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. అందుకే ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకొని అమలు చేద్దామని మీరు ఆలోచన చేస్తారు. ఎదుటి వాళ్ళ తొందరపాటు ఏదైతే ఉందో, అది మీ చేత తప్పులు చేయించే పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి తప్పుకుంటారు,
అలా వద్దు, మనం అలా చేయొద్దు, ఇలాగే వెళ్దాం, ఇలాగే చేద్దాం అనే భావనలో మీరు నడుచుకుంటారు. సివిల్ సర్వీసులు కానివ్వండి, సివిల్ సర్వీసులు కానివ్వండి, మెడికల్ సర్వీసులు కానివ్వండి, మెడికల్ సీట్ కానివ్వండి, ఐఐటీ కానివ్వండి, ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా, సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం అనేటువంటి రక్షణ గట్టిగా ఏర్పడుతుంది. నూతన ప్రాజెక్టులు వస్తాయి, నూతన కంపెనీలు పెడతారు, నూతనమైనటువంటి వ్యాపార సంబంధమైన విషయాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. స్త్రీలు విశేషమైనటువంటి అధికారం కలిగిన పదవులకు ఎంపికవుతారు. ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో సెలక్షన్స్లో మీరే ముందుంటారు. ఐఏఎస్ టాపర్గా నిలిచే అవకాశం ఉంది. అదే కోణంలో ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాల్ని బాగా సాధిస్తారు, శుభకార్యాలు ఘనంగా చేస్తారు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, సంవత్సర పదవార్థం బాగుంది, ద్వితీయార్థం అంతకంటే ఎక్కువగా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది సంవత్సరం. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ mulugu.com రాశిపత్రాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్స్ బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చెప్పాము, చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి, మీ అందరి అభిమానాలు ఆశీస్సులు పొందాలి, మీ అందరి సహకారం కావాలండి. ఈ mulugu.com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారి గోచార ఫలితాలని ఒక్కసారి తెలియజేస్తారా గురుగారు? కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కర్కాటక రాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అవసరం. 6 శనికేతుల సంచారం, 6వ 7వ స్థానాల్లో గురుగ్రహ సంచారం, 1000లో రాహుగ్రహ సంచారం, గురుమోక్షములు గ్రహణాలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. క్రమశిక్షణ, విద్యారంగం పట్ల ఆసక్తి, ఆధునిక విద్య, వినూత్న వ్యాపారాల్లో శ్రద్ధ, రాణింపు ఉంటాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుంటారు. ఉన్నత స్థానాలను మేధోశక్తితో సాధిస్తారు.
దైవభక్తి కలిగి ఉంటారు. పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండటం బాధ్యతగా భావిస్తారు. అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయరు. న్యాయం, ధర్మం, సాధర్మం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. నానా రకాల అరిష్టాలు, ఇబ్బందులు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు నశించడానికి త్రిశూలను ఉపయోగించండి. అవకాశం ఉండి కూడా సొంత వాళ్లకు సహాయం చేయలేదనే నిందలు మీ మీదికి రావచ్చు. ఆత్మీయులు ప్రతిభా పాఠం వాళ్ళు సాధిస్తారు కోరుకుంటారు. వాళ్ళు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేరు. వాళ్ళని ఏ విధంగా ఆదరణ ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. ఉన్నత స్థానంలో ఉండి కూడా అయిన వాళ్ళకి ఏమీ చేయలేకపోయామన్న భావన మీకు కూడా కలుగుతుంది. సమాజానికి, ధర్మానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయటం సొంత వర్గానికి చెందిన వ్యక్తులతోనే బద్ధమయ్యడం ఏర్పడే అవకాశం ఉంది కనుక వాటిని మీరు పాటిస్తారు. ధనం ఒకటే కాదు, జీవితం అంటే సాధించాల్సి చాలా ఉంటాయి అనే భావంతో మీరు ఉంటారు. డబ్బు సంపాదించిన చేతకాక ఇలా మాట్లాడుతున్నారని వైరి వర్గం నిందలు వేస్తారు. ఎవరికైనా, ఏ రంగంలోని వారికైనా మీరే ఆదర్శంగా ఉండాలని, వాళ్లే మిమ్మల్ని అనుసరించాలని కోరుకుంటారు. మీతో మంచిగా ఉండి కావలసినవి సాధించుకునేవారు మీ వ్యక్తిత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. ఇది మీరు సహించలేని అంశంగా మారుతుంది. తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఫ్రీ మెడికల్ సీట్ వస్తుంది. ఐఐటీలో బ్రహ్మాండమైనటువంటి ఖడగ్పూర్ సీట్ వస్తుంది. విదేశాలు వెళ్తారు. ఏమండి, విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు, విదేశాలు చదువుకుంటారు, వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సారూకులు పడతాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ విమర్శించే వ్యక్తులు ఉంటారు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. రాజకీయ అధికారం మీ చేతికి వస్తుంది. ప్రజలకు మీరు సేవ చేయగలుగుతారు, ప్రతిష్ట నిలబెట్టుకోగలుగుతారు. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జ్యేష్ఠ కుమార్తె, జ్యేష్ఠ కుమారుడి విషయంలోనూ ఉన్నటువంటి దిగులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కొంతమంది విషయంలోనే. ఇది కూడా అందరికీ కాదు. మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ, మీ ఇష్టమైనటువంటి దేవతకు కానీ పదమతాములతో నివేదన పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మహాలక్ష్మీదేవికి ప్రతిరోజు కూడాను సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంవత్సర పదమార్థం బాగుంది. పదమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంది. ఏది ఏమైనా వచ్చిన అవకాశాలు చక్కగా సద్వినియోగం చేసుకోండి. చెప్పుడు మాటలు విని, దొంగస్వామీజుల మాటలు విని మోసపోకండి, నష్టపోకండి. భగవంతుడిని నమ్మండి. మంచి ట్రాక్ రికార్డు కలిగిన వాళ్ళని నమ్మండి. సలహాలు తీసుకోండి, బాగుపడండి. ఈ సంవత్సరం మీకు అత్యంత అనుకూలంగా ఉంది. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ ములుగు.com లో రాశిపత్రాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్సు బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చెప్పాము, చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు, ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు, ఆశీస్సులు పొందాలి. మీ అందరి సహకారం కావాలండి. ఈ ములుగు.com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి. వాటిని
సమకూర్చుకోవడానికి, మాకు శక్తి కలగటానికి మీది కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తారా గురువుగారు? సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజభోజ్యం 1, అవమానం 5. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమబద్ధాలు గోచరిస్తున్నాయి. పంచమంలో శనికేతుల సంచారం, పంచమ షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం, ఏకాదశిలో రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌజములు, కర్తరి గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ధైర్యం సాహసంతో కూడిన నిర్ణయాలు లాభిస్తాయి. కష్టపడి అనుకూలత సాధిస్తారు. మీరు అనుకున్న పనులు కాస్త అటో ఇటుగా పూర్తవుతాయి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సాంకేతిక విద్యలో రాణిస్తారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో సీటు డొనేషన్ ప్రాతిపదికన లభిస్తుంది. ఆర్థిక సంస్థలు పనిచేస్తున్న వారు ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది, బదిలీ వేటు ఉంటుంది. మీ ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నాలు జరిగినా అవి తాత్కాలికమే. మళ్ళీ అనుకున్న స్థానంలోకి రాగలుగుతారు. స్త్రీలతో భేదాభిప్రాయాలు సూచిస్తున్నాయి. సంయమనం పాటించండి. అనవసరంగా చిన్న విషయానికి పట్టుదలకపోయి పెద్ద పెద్ద ప్రయోజనాలని ఫడంగా పెట్టద్దు. ఎవరో ఏదో వాక్కుంటే వాక్కోనేయండి. వాడి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొండపెట్టి వెంకటకవి గారు చెప్పినట్టు మోరతి సురకాలు ఏదో కూస్తే సింహానికి ఏమైనా అవుతుందా అని చెప్పిన దానవీర సురకంలో అద్భుతమైన డైలాగ్ చెప్పారు మహానుభావులు. అందుకని అలాంటి వాళ్ళ మాటలను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవడో ఏదో అన్నాడని చెప్పని దాని గురించి బాధపడి మీరు పంతాలు పట్టుపులు పెంచుకోవటం కరెక్ట్ కాదు. ఈ సంవత్సరం ఇది చాలా బాగుంది. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. ముఖ్యంగా ఏకాదశి రాహు మీకు అనేక విధాలుగా మేలు చేస్తాడు. కాబట్టి పంతాలు పట్టుపులకి పోకుండా ప్రతి విషయంలోనూ లౌక్యంగా వెళ్ళండి. అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ కుటుంబ బాధ్యతలు విస్మరిస్తారు. ఇదే మీకు శ్రీరామ రక్ష. మీ బంధువర్గంలో పదే పదే మీ నుంచి ఆర్థిక సాయం ఆశిస్తున్న వాళ్ళు విసిగిస్తున్న మొదలు పెడతారు. ముదుగులకి డబ్బులు అడటం రెండో పని లేదు. వాళ్ళని వదిలించుకోవడం కష్టతరమవుతుంది. ఆధ్యాత్మికవేత్తలతో సాహితీవేత్తలతో కళారంగాల్లో ఉన్నవారితోటి సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒక గౌరవనీయమైన పదవికి మీ పేరు ఈ సంవత్సరం సిఫారసు చేయబడుతుంది. పరిశోధన రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. మేధావులతో సామర్థ్యం కలిగిన వారితో విభేదాలు ఏర్పరచుకోకండి. సమాజంలో పలుకుబడి కలిగిన కీలకమైన వ్యక్తులను మీ వైపు పంచుకోవటంలో విజయం సాధిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి మచ్చ రాకుండా జాగ్రత్త వహిస్తారు. వ్యూహ ప్రతివ్యూహాల రచించడంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. రాజకీయ పదవి లభిస్తుంది. మీ వైరవర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పడిన వ్యూహం ఫలిస్తుంది. ఆర్థికాభివృద్ధి కొరకు లక్ష్మీ కటాక్షం అనే పూజాద్రవ్యాన్ని ఉపయోగించండి. పౌడర్లాగా ఉపయోగించాలి. ఇది చాలా మంచిది. శుభకార్యాల విషయమై కార్యానుకూలత కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వృత్తులైన తల్లిదండ్రులను మీపైన ఆధారపడే వృత్తులను ప్రేమగా చూడటమే ధర్మం అవుతుంది. సివిల్ సర్వీసుల్లో మీరు అనుకున్నటువంటిది సాధించినా సాధించకపోయినా ఏదో ఒక దాంట్లో మాత్రం
సెలెక్ట్ అవడం అనేది జరుగుతుంది. మెడికల్ సీటు ఫ్రీ సీటు వస్తుంది కొంతమందికి, ఆడవాళ్ళకి. మగవాళ్ళకి, మగపిల్లలకైతే డబ్బులు పెట్టి సీటు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఐఐటీలో కూడా అద్భుతంగా రాణిస్తారు, మంచి ఉద్యోగం లభిస్తుంది, పోటీ పరీక్షల్లో పాల్గొని అక్కడమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ప్రభుత్వ సంబంధమైన నోటిఫికేషన్లు మీకోసమే పడ్డాయి అన్నట్టుగా ఆ ఉద్యోగాలు మీరే పొందగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి, ప్రతి విషయంలో కూడాను సున్నితంగా ఉండడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు. కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటేనే మనం అన్ని కార్యక్రమాలు చేయగలుగుతాం. ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, అదే నేపథ్యంలో గట్టిగా ఉండడానికి, దృఢంగా ఉండడానికి శారీరకంగా మానసికంగా సిద్ధపడాలి. సన్నిహితులైనటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు మనోవేదన కారణమవుతాయి. వాళ్ళ ఆత్మశాంతి కోసం, వాళ్ళ మనసు సంతోషించడం కోసం వాళ్ళ పేరు మీద కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అత్యున్నతమైన స్థానం లభిస్తుంది. ఎవరూ పోటీ లేకపోవడంతో ఇష్టం లేకపోయినా ఏడుస్తూ మిమ్మల్ని ఆ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అపరిధలు వచ్చే అవకాశం ఉంది. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం సింహరాశి వారికి పదమాతం బాగుంది, పదమాతాన్ని మించి ద్వితీయార్థం అంతకంటే అద్భుతంగా ఉంది. ఏది ఏమైనా కీలకమైన శుభమైన ఫలితాలకి రాఘువే కారకుడు అవుతున్నాడు. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ mulugu.com రాశిపత్రాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్స్ బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చెప్పాము, చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి, మీ అందరి అభిమానాలు ఆశీస్సులు పొందాలి, మీ అందరి సహకారం కావాలండి. ఈ mulugu.com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. కన్యారాశి వారికి ఈ సంవత్సరం యోగవంతంగా ఉంది. చతుర్థంలో శనికేతుల సంచారం,
చతుర్థ పంచమంలో గురుగ్రహ సంచారం, దశమంలో రాహుగ్రహ సంచారం, గురుశుక్ర మోక్షములు గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారు ఈ సంవత్సర జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైనటువంటి ఘట్టాలకు కుంగిపోకుండా ఉపాయంతో మంచి లక్ష్యాలు సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు, అనుకున్న విజయాలు సాధిస్తారు. ఆలోచన విధానాన్ని ఇతరులకు చెప్పరు, ఇతరుల కుయుక్తులు మీపై ప్రభావం చూపించవు. ఇతరులకు పైఎత్తులు వేయటంలో అందవేసిన చేయి మేధావులుగా గుర్తింపు పొందగలుగుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రజల అభిమానంతో ముడిపడి ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. అలంకార ప్రియులు ఎక్కువ మంది అభిరుచి ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతారు. సర్పదోషణ వారు కంకణం ధరించాలి. కళా సాహిత్య రంగాల్లో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు ఉంటాయి. ఈ విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమించే మనస్తత్వం ఉంటుంది. విదేశీయుల పైత్రాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. మంచి మార్గదర్శక దర్శకత్వ ప్రతిభ కలిగి ఉంటారు. నూనె అపరాలు విత్తనాలు యంత్ర వాహన సంబంధమైన వ్యాపారాల్లో రాణిస్తారు. జీవితంలో ప్రధానంగా నిందారోపణలు బాధ కలిగిస్తాయి. లేని ఉద్దేశాలను ఆపాదించడం, ప్రచారం చేయటం మనోవేదనకి కారణమవుతుంది. వైరివర్గ సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మీ విషయం వచ్చేటప్పటికీ అందరూ ఏకమవుతారు. అందరికీ ఎవరంటే ఎవరికి పడదు. కానీ మీ విషయంలోకి వచ్చినప్పటికీ అందరూ ఏకమయ్యి ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ వాళ్ళ శక్తి సరిపోదు. మీ మేధస్సు ముందు, అంగబలం ముందు, అర్థబలం ముందు వాళ్ళు ఎందుకు పరిగి రాకుండా పోతారు? ఎన్నిసార్లు వాళ్ళు వైఫల్యం చెంది పరుగుపోయినా సిగ్గు లేకుండా మళ్ళీ ఇట్టడి ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రజాసంబంధ విషయాలు పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. సంతానం కోసం అధికంగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. సంతాన పురోగతి మీరు ఆశించినంత సంతృప్తి కలిగించదు. అనేక రకాల ఆలోచనలు మీ అంతర్గత భావాలను కోపాన్ని అదుపు చేసుకొని మనసులో ఒక విధంగా పైకి ఒక విధంగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎలా ఎదురవుతాయో మీకు అనుభవం అవుతుంది. మనసులో వాళ్ళు చెప్పకూడదని నిర్ణయించుకుంటారు. ఐకమత్య కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందుకని మీరు చాలా ఓర్పు వహించాల్సి వస్తుంది. మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు. ఇది మీకు అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నో విధాలుగా ఆలోచన చేసినా వాళ్ళ అసూయకు కారణం ఏమిటో, దానికి మంది ఏమిటో మీకు బోధపడదు. ఆర్థికంగా వ్యాపారపరంగా ప్రత్యర్థి వరకు సాగుత పదింటారు. జిఎస్టీ వల్ల మీరు కూడా ఇబ్బందులు పడతారు. ఈ రాశిలో జన్మించిన వారు భృగు పాశుపత హోమం చేయాలి. స్త్రీల సహాయ నిరాకరణ, వాళ్ళతో అభిప్రాయ భేదాలు వచ్చి కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశ గృహారంభ విషయాలు, పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. సివిల్ సర్వీసుల్లో రాణిస్తారు. మెడికల్ సీట్ వస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. చార్టెడ్ అకౌంటెన్సీలోను జ్యుడిషియల్ ఆఫీసర్స్గాను అద్భుతంగా రాణిస్తారు. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ
ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ఆరోగ్యపర విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ప్రతిరోజు భద్రత్య కూడాను అన్ని రాసుల వారికి ఒకటే మాట చెప్తున్నాం, అష్టములుగా తెల్లతో దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాతోటి అమ్మవారికి అభిషేకం చేయటం, లేకపోతే శివలింగానికి అభిషేకం చేయటం, పదమతాంబూలాన్ని నివేదనగా పెట్టడం వల్ల ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇది రాజతాంబూలం అంటారు దాన్ని. శ్రీకృష్ణ పరమాత్మకి ద్వాపర యుగంలో ధర్మరాజు సమర్పించినటువంటి ప్రథమ తాంబూలమే ఇది. దీనికి అంత ప్రాశస్త్యం ఉంది. దీన్ని నివేదనగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. సంవత్సరంలోపు మీకు అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కన్యా రాశి వారికి గడిచిన నాలుగేళ్ల కంటే కూడాను ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ mulugu.com రాశిపత్రాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్స్ బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చెప్పాము, చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు ఆశీస్సులు పొందాలి, మీ అందరి సహకారం కావాలండి. ఈ mulugu.com ఛానల్కి నెలకి 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియజేస్తారా గురువు గారు? తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తృతీయంలో శనికేతుల సంచారం, తృతీయ చతుర్థ స్థానాల్లో గురుగ్రహ సంచారం, భాగ్యంలో రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మోక్షములు గ్రహణాలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. యవ్వనంలో ఆత్మీయ శ్రేయవర్గాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళటం, కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా మారటం, బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి రావటం, ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. స్నేహితులను ఆదుకోవడంలో వెనుకబద్దు ఆలోచన చేయరు. క్రీడల పట్ల ఆసక్తి, సాహస క్రీడల పట్ల మరింత ఆసక్తి ఉంటుంది. భార్య వైపు బంధువులు కొంతకాలం పెత్తనం చలాయిస్తారు. ఆస్తి కోసం కనిపెట్టుకుని ఎవరున్నారో మీకు అర్థమవుతుంది. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలుగుతారు. అదే కోణంలో రాజకీయ పరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి రాజకీయ పదవిని సాధించుకోగలుగుతారు. చివరి నిమిషంలో పార్టీ మారి మంచి పని చేస్తామనేటువంటి ఆలోచన మీకు వస్తుంది.
అంతా దైవానుగ్రహంగా భావిస్తారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగుళ్ళు చాలా వరకు తీరిపోతాయి. వివాది శుభకార్యాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి కూడా నెరవేరే పరిస్థితిగా గోచరిస్తుంది. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు ఈ సంవత్సరం. పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు, విదేశాల సంబంధమైన విషయాలు, విదేశాల్లో సీటు కోసం, ఉద్యోగం కోసం, గ్రీన్ కార్డు కోసం, అదేవిధంగా H1B వీసా కోసం చేసే ఫలితాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఎంత సంపాదించినప్పుడు కూడాను డబ్బులు ఖర్చు అయిపోతాయి, కానీ నిల్వ చేసుకోవడానికి ఏదో ఒక ప్రాపర్టీ కొనుక్కోవటానికో, ఒక బంగారం కొనుక్కోవటానికో ప్రయత్నం చేస్తే అది ముడిపడి పరిస్థితిగా గోచరిస్తోంది. సివిల్ సర్వీసులకి ఎంపిక అవుతారు, మెడికల్ సీటు వస్తుంది, ఐఐటీలో కూడా మీరు అనుకున్న చోటే సీటు లభిస్తుంది. సామూహికంగా అందరూ సాధించలేనటువంటి విషయాల్ని మీరు ఏకపక్షంగా సాధించగలుగుతారు. ఏ రకమైనటువంటి దుర్మార్గము లేని వ్యక్తుల్ని, మంచి వాళ్ళని దగ్గరికి చేరదీస్తారు. పరికమాలిన వాళ్ళని, ఎన్ని రకాల ప్రయోజనాలు వాళ్ళతో ఉన్నా కానీ వాళ్ళ దూరంగా పెడతారు. మీరెవరి దగ్గర అయితే ఓనామా నేర్చుకున్నారో వాళ్ళని మీరు గౌరవిస్తారు, పెద్దల పట్ల గౌరవ అభిమానం కలిగొంటారు, అసూయాద్వేషాలకు దూరంగా ఉంటారు. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను అష్టముడిగా తేలతో దీపారాధన చేయండి. సుమగళి పొదుపు జలాలతో మహాలక్ష్మీదేవికి మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి. పూజ అంతా అయిపోయిన తర్వాత పదమతాపులాన్ని నివేదనగా పెట్టండి, తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా 100 పాళ్ళు సంప్రాప్తిస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోవడానికి, పిల్లలు ఒక మంచి స్థాయిలోకి రావడానికి, వాళ్ళకు పడిన చీడపీడ వదిలిపోవడానికి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కురవి వీరభద్రస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి. ఇది మహబూబాబాద్ జిల్లాలో ఉంది. మహబూబాబాద్ నుంచి 7 వెళ్తే కురవి అనేటువంటి గ్రామంలో స్వయంభూ అయినటువంటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు ఉన్నారు. పిల్లలకు సంబంధించిన సమస్తములైనటువంటి అరిష్టాలు పోతాయి. పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒకసారి స్వామివారి దర్శనం చేసుకోండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు 100 ఉంటాయి. ఈ క్షేత్రం ఈనాటిది కాదు, ఎప్పుడో యుగ యుగాలుగా వస్తున్న క్షేత్రం. నాకు ఈ క్షేత్రం అంటే ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం. అదేవిధంగా మీరు కూడా బాగుపడాలని, మీ సమస్యలు కూడా తీరిపోవాలని కురవి వీరభద్రస్వామిని దర్శిస్తామని మీకు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి సంవత్సరం కంటే కూడాను ఈ సంవత్సరం కొంచెం అటు ఇటుగా అదే మాదిరిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైన సవాళ్ళని అధిగమించాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ సంవత్సరం పర్వాలేదు. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 ఈ ములుగు.com రాశిఫలాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్స్ బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చెప్పాము, చేసామంటే చేసాము అన్నట్టుగా వారఫలాలు ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు.
ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు ఆశీస్సులు పొందాలి. మీ అందరి సహకారం కావాలండి. ఈ ములుగు .com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి. వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉందో వివరిస్తారా గురువు గారు? వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి సంవత్సరం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శనికేతుల సంచారం, ద్వితీయ స్థానాల్లో గురుగ్రహ సంచారం, అష్టమంలో రాహుగ్రహ సంచారం, గురుశుక్ర మహోత్సవములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. విద్యా సాంస్కృతిక వైజ్ఞానిక రంగాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వాహన సౌకర్యం ఏర్పడుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు, గృహ నిర్మాణం చేస్తారు. పాత శత్రువులే నూతన గోడంలో తారసపడతారు, వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయపరమైన విషయాల్లో పదవి లభిస్తుంది. శత్రువర్గాలకి బలమైన అండదండలు ఉండవు. ఇది మీకు లాభించే అంశం. స్త్రీలతో వైరానికి ముందుకు దూకద్దు. సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయటం, తప్పుకోవడం, మాట్లాడకుండా ఉండటం చెప్పదగిన సూచన. వివాదాస్పద విషయాలన్నీ మధ్యవర్తుల సహాయ సహకారాలతో రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నతమైన ఆశయాలు అమలు చేసి మంచి ఫలితాలు సాధించడానికి ఉన్నత స్థాయి వ్యక్తులే కాకుండా సామాన్య జనం వల్ల కూడా అది సాధించవచ్చని మీరు నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడతాయి. మీ తెలివితేటతో నైపుణ్యంతో వాటిని సరిదిద్దగలుగుతారు. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. జల వాయు ఆహార కాలుష్యం వలన స్వల్ప ఇబ్బందులు కలవరపెడతాయి. మీ కుటుంబ సభ్యులు ఆత్మీయులు మీ పరపతిని పలుకుబట్టి దుర్వ్యసనాలకు స్వప్రయోజనాలకు వాడుకోవటం, మీ అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వెత్తనం చెలాయించడం జరుగుతుంది. మీ నిజాయితీ, శ్రమ, మంచితనం, వృత్తి పట్ల అంకితభావం నోటి చూస్తున్న వల్ల మసిపారే అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడండి. అందువల్ల మీ పద్ధతులకు అవకాశం లభించదు. శ్రమ చేసి ఒక చిన్నపాటుతో ఫలితాలు పోగొట్టుకోవద్దు. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. ఇసుక, మట్టి, నీళ్ల వ్యాపారం, మద్య వ్యాపారం ఇవన్నీ మధ్యస్థంగా ఉన్నాయి. అదే కోణంలో మెడికల్ సీటు కోసం ఫలితాలు చేసే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు, సివిల్ సర్వీసులు కానివ్వండి. అదే కోణంలో విదేశాల్లో చదువుకోవడానికి సంబంధించిన అవకాశాలు కానివ్వండి, గ్రీన్ కార్డు విషయం కానివ్వండి, కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు వచ్చి మీరు దాన్ని అధిగమించి అందుకోగలుగుతారు. ప్రతి పరిస్థితుల్లో కూడాను చివరిదాకా వచ్చి 1-2 మార్కుల దగ్గర జారిపోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం అలా జారిపోదు. అనుకూలమైన గ్రహగతుల వల్ల మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఏ రకమైనటువంటి సందేహం లేదు. వివాహాది శుభకార్యాలు బంధుమిత్రుల సహకారంతో అద్భుతంగా ఘనంగా చేయగలుగుతారు.
వీడే విట్రా ఇంత గొప్పగా పెళ్లిళ్ళు చేశాడు అని గిట్టిన వాళ్ళు గుడ్డలు బాదుకుంటారు, అయిన వాళ్ళు సంతోషిస్తారు. నాన్న మంచి సంబంధం చూశాడు, పెళ్లి చేశాడని పిల్లలు పరవశించిపోతారు. మగపిల్లల విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతాయి. సెటిల్మెంట్ అనేది ఎక్కడైతే మీరు కోరుకున్నారో అది మీకు ఏర్పడుతుంది. ప్రధానంగా ప్రతి విషయంలోనూ ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ఏం నడిచే నడుస్తుంది, ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను మూడే విషయాలు. అష్టములుగా తేలతోటి దీపారాధన, సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైన దేవతకి అభిషేకం, మూడు పూజా కార్యక్రమంతో పూర్తయిన తర్వాత ప్రథమ తాంబూలాన్ని నివేదనగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ఇలా చేయటం వల్ల అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ విషయాన్ని శాస్త్ర గ్రంథాల్లో ఒకటికి పుస్తకాలు రాశారు కాబట్టి ఇంత గట్టిగా మీకు అందరికీ చెప్పడం అనేది జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన రెండేళ్ళ కంటే కూడాను వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అనుకోనటువంటి విషయాల్లో కూడాను విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి రాజకీయ అధికారం మీ చేతికి అందే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇతరుల సహాయ సహకారాలు అవసరం అవుతాయి. సొంతంగా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధించలేరు, ఎదుటివాళ్ళ సహకారం అవసరం. ఎదుటివాళ్ళ సహకారంతో మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు, కానీ అధికారాన్ని సాధించగలుగుతారు, కానీ సొంతంగా సంపాదించేటువంటి పరిస్థితి మాత్రం గోచరించట్లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతరుల సహకారాలను మీరు పొందటంలో విజయం సాధించగలుగుతారు కాబట్టి మీకు రాజకీయపరమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుందని, ఇతర విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. కనుక ప్రతి విషయంలో కూడాను యూనిటీ కోసం ప్రయత్నం చేయండి. 10 మందిని కలుపు పోయే ప్రయత్నాల వల్ల మీకు లాభం జరుగుతుంది. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించగలరు? ధనస్సు రాశి వారికి ఆదాయం 2, 8 రాజపూజ వారు అవమానం 1. ఈ రాశివారికి సంవత్సరం చాలా సమస్యలు తీరుతాయి. లగ్నంలో శనికేతుల సంచారం, సప్తమంలో రాహుగ్రహ సంచారం, లగ్న ద్వితీయాల గురుగ్రహ సంచారం, గురు శుక్ర మోచములు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. జీవితం స్థిరంగా ప్రశాంతంగా ఉండడానికి అభివృద్ధి పదంలో కొనసాగుతుంది. జీవితంలో ఎంతో అనుభవం, ఎన్నో రంగాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. మాట తప్పే మనుషులు, ఉపయోగించుకుని వచ్చుపకారం చేయని వాళ్ళు జీవితంలో అధికంగా కష్టం కలిగిస్తారు. అనువంశికంగా సంపాదించవలసిన ఆస్తి అనుకున్నంత చేతికి రాదు. ఇతరుల ధనం మీద, స్వజనుల ఆస్తి మీద నేర్పడతలం ఉంటుంది. ఎవరైనా తోడు లేకపోతే కార్యక్రమాలు చేయడానికి వెనకాడతారు. జీవితంలో జరిగిన అవమానాలు, నిరాదరణ భవిష్యత్తుకి పునాది అవుతాయి. తాను పడినటువంటి కష్టాలు పిల్లలు పడకూడదని భావిస్తారు. ఆర్థిక అభివృద్ధి కొరకు లక్ష్మీ కటాక్షమైన పూజా ద్రవ్యాన్ని ఉపయోగించండి, ఇది చాలా మంచిది. జిఎస్టీ కష్టాలు వెంటాడుతాయి. సంతాన సంబంధిత విషయాల్లో అనుబంధం ఎక్కువగా ఉంటుంది, కానీ ఆలోచనలు సంతానం మీద బలవంతంగా అరితే ప్రయత్నం చేయరు, సూచనలు చేస్తారు. అంతవరకే అవి అమలు పరిస్థితి సంతోషిస్తారు, లేకపోతే పెద్దగా పరిగణిస్తారు. నిత్యం నాగసింధూరం ధరించాలి, నరదృష్టి తగలకుండా ఉంటుంది. ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్నటువంటి లోటుపాట్లను లోపాలను అందరికంటే సులువుగా గ్రహిస్తారు. కొంత ధనం చేతికి అందితే దాని ద్వారా మంచి అభివృద్ధి, అందుకు సంబంధించిన మార్గాలు చక్కగా అన్వేషించి సద్వినియోగం చేసుకోగలుగుతారు. లెక్కలన్నీ కాగితం మీద లేకపోయినా అన్నీ గుర్తుంటాయి. వివాదాస్పద విషయాలకు సంబంధించిన వ్యవహారాలకి దూరంగా ఉంటారు. సమస్య వస్తే పారిపోయే తత్వం ఉండదు, పది కంటే అధికంగా ఉంటుంది. వ్యక్తిగత కుటుంబ విషయాల్లో
ఇతరులు మితిమీరిన జోక్యం కాలక్రమేణా ఇబ్బంది కలిగిస్తుంది. జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాల్లో ప్రావీణ్యత ఉంటుంది. సంపాదన బాగుండా అందుకు తగిన ఖర్చులు ఉంటాయి. ధనం పొదుపు చేయాలన్న మీ ఆలోచన విధానం కొంతవరకు మాత్రమే సాధ్యమవుతుంది. క్రమశిక్షణ లేక అనవసరపు ఖర్చులు చేస్తే మీ వాళ్లను అదుపులో పెట్టడంలో మీరు విఫలమవుతారు. ఐశ్వర్య రాగిరి పొడిగా ఉంటుంది. 3 చెంచాల పొడిని రాత్రిపూట నీళ్ళలో కలిపి దానిపై ఊత ఉంచాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తులసిగోట్లో కానీ చెట్లకు కానీ ఎవరూ నడవని ప్రదేశంలో కానీ పోయాలి. ప్రతిరోజు ఇదే విధంగా చేయాలి. స్త్రీలు పురుషులు ఎవరైనా ఉపయోగించవచ్చు. ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళలో 2 చెంచాల ఐశ్వర్య రాగిరి పొడి వేసుకొని స్నానం చేయాలి. తల స్నానం చేయరాదు. ఉద్యోగపరంగా మీరు కోరుకున్న మార్పులు వస్తాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఉత్తర్వులు అందుకుంటారు. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందుతారు. వచ్చినట్టు సమస్యల్ని సక్రమంగా ఆలోచన చేసి వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. అనుకూల సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వివాహాలు విఫలమవుతాయి. మెడిసిన్ సిటీ కానివ్వండి, ఐఐటి సిటీ కానివ్వండి, విదేశాలు చదువుకోవడానికి అవకాశాలు కానివ్వండి, అన్నీ సక్రమంగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి అత్యున్నతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను అష్టములు కాదేలతో దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం, పదమతాంబులాన్ని నివేదనగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఈ మొత్తం మీద ఈ ధనుసు రాశి వారికి గడిచిన 3 సంవత్సరాల కంటే కూడాను ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. జీవితాశయాన్ని సాధిస్తారు. రాజకీయ పదవి ప్రాప్తి ఖచ్చితంగా గోచరిస్తోంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో ధైర్యంగా ఉండండి. మీరు అనుకూలతను మీరు సాధించగలుగుతారు. ఏమీ ప్రమాదం లేదు. అన్ని విధాలుగా కాలం మీకు కలిసి వచ్చే విధంగా ఉంది. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ ములుగు.com లో రాశిపత్రాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్సు బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చేసామన్నట్టుగా వారఫలాలు ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు ఆశీస్సులు పొందాలి. మీ అందరి సహకారం కావాలండి. ఈ ములుగు.com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి. వాటిని సమకూర్చుకోవడానికి, మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురువు గారు? మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ మకర రాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. వేయంలో శనికేతుల సంచారం,
షష్టమంలో రాహుగ్రహ సంచారం, వేయిన్లోనూ జన్మరాశిలోనూ గురుగ్రహ సంచారం, గురు శుక్రమోక్షములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను ప్రస్తావిస్తున్నాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంటుంది. రాజకీయ జీవితంలో చెప్పుకోదగినటువంటి మైలురాయిని దాటుతారు. చెప్పుకోదగిన మైలురాయి మీ అధీనంలోకి వస్తుంది. గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, దిగుళ్ళు, వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు జాగ్రత్తగా అన్వేషిస్తారు. కొంతమంది విషయంలో పిల్లల పట్ల ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. మరికొంతమంది భగవంతుని మీద భారం వేసి వాళ్ళ జీవితం బాగుండాలని చెప్పని కోరుకుంటారు. అవసరమైన పూజలు, పురస్కారాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కానీ పురుషులకు కానీ అఘోర పాశుపత హోమం తప్పనిసరిగా ఈ సంవత్సరం చేయాలి. ఏలినాశని ప్రభావం ఎక్కువగా ఉంది. రిస్క్ తీసుకోవటం కరెక్ట్ కాదు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వైద్య విద్య, అదే కోణంలో మద్యపానం వ్యాపారం, అదే కోణంలో విద్యా వ్యాపారం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఆడిన దాట పాడింది పాటగా చెల్లే విధంగా గోచరించట్లేదు. అధికారులు స్ట్రిక్ట్గా ఉండటం, ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని లెక్క చేయకపోవటం, మీ డబ్బులకి లొంగకపోవటం కొంత ఇబ్బందికరమైన పరిణామంగా గోచరిస్తుంది. పెళ్ళైనటువంటి ఆడపిల్ల విషయంలో కొంత దిగులు ఉంటుంది. అమ్మాయి కాపురంలో ఉన్న కలతలు, అల్లుడికి అమ్మాయికి మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా ఒక దారి దాక్కురావడానికి ప్రయత్నాలు చేస్తారు. దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి లక్షల్లో గుళ్ళైపోతారు. ట్రాక్ రికార్డ్ లేని వ్యక్తులు కలవద్దు. గడ్డం పెంచుకున్న ప్రతివాడు స్వామీజీ గాడు, మీసం పెంచుకున్న ప్రతివాడు సిద్ధాంతి గాడు, జుట్టు పెంచుకున్న ప్రతివాడు జ్యోతిష్కుడు గాడు. దేనికైనా ట్రాక్ రికార్డ్ చూసుకొని ఒక వేలం వేరి వ్యవహారంలాగా కాకుండా అవసరమైతేనే జాతకాలు చూపించండి. అనవసరంగా జాతకాలు చూపించడం అనేది పెద్ద బ్యాడ్ హ్యాబిట్, అది మానుకోండి. ఏదైనా అత్యవసరమైతే, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే అప్పుడు జాతకాన్ని బయటికి తీయండి. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న పెళ్లి సంబంధాల విషయంలో దిగులు అనవసరం. అద్భుతమైనటువంటి ఫలితాలు రాగు వల్ల ఏర్పడతాయి. ఆ కారణం చేత మంచి సంబంధాలు కుదురుతాయి. పిల్లల్లో సంవత్సర ద్వితీయార్థంలో మార్పు వస్తుంది. బ్యాక్లాగ్స్ పూర్తి చేసి ఉద్యోగాలు సంపాదిస్తారు. విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. విదేశీ పవిత్రాలు ఈ రాశి వారికి ఫలిస్తాయి. రాహుగ్రహ అనుకూలత వల్ల అదే కోణంలో గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెన్సీ, H1B వీసాల విషయం, వీటిల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఫ్రీ మెడికల్ సీట్ లభిస్తుంది. IIT కానివ్వండి, చార్టర్డ్ అకౌంటెన్సీ కానివ్వండి, అకౌంట్స్ కానివ్వండి, హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, సొంతంగా పెట్టుకునేటువంటి వ్యాపారాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమీ సందేహమే లేదు. ఆదాయం వచ్చేదాన్ని స్థిరాస్తుల మీద పెట్టుబడిగా పెడతారు. మూడే విషయాలు ప్రధానమైనవి. అష్టమూలికా తైలంతోటి దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి కానీ మీ ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేయటం, ప్రథమ తాంబూలాన్ని నివేదనగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల అద్భుతమైనటువంటి
అనంతమైనటువంటి మంచి ఫలితాలు ఖచ్చితంగా సప్రాప్తిస్తాయి. ఏమీ అనుమానించాల్సిన అవసరం లేదు. మకర రాశి వారికి గడిచినటువంటి 5 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ ములుగు .com లో రాశిపత్రాల కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్సు బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చెప్పాము, చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు ఆశీస్సులు పొందాలి, మీ అందరి సహకారం కావాలండి. ఈ ములుగు .com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కుంభరాశి వారి పరిస్థితి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో ఒకసారి వివరిస్తారా గురువు గారు? కుంభరాశి వారికి ఆదాయం 8, 2, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీపై వచ్చిన ఆరోపణలు, పిటిషన్లు, విచారణలు ఏవి ప్రభావం చూపించవు. స్థిరాస్తులు అమ్మే సమయంలో కొన్ని విషయాల్లో మోసపోయేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. కళా సాంస్కృతిక వ్యవహారాల్లో, క్రీడల్లో నూతన అవకాశాలు అందివస్తాయి, కీర్తి ప్రతిష్టలు సూచిస్తున్నాయి. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు, మీ పర్యవేక్షణ చాలా అవసరం. విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణాభూతి రూపుని ఈ సంవత్సరం కంపల్సరిగా ధరించాలి, సరస్వతులకు కూడా ధరించాలి. కుటుంబ వివాదాల కారణంగా కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారు. మధ్య మధ్యలో జీవిత భాగస్వామితో విభేదాలు కొంతమందికి ఏర్పడతాయి. స్త్రీ సంతానం కుటుంబ విషయాల కారణంగా కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారు. మధ్య మధ్యలో జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. స్త్రీ సంతానానికి సంబంధించిన విషయాలు సంతోషపడతాయి. వాళ్ళ పురోగతి బాగుంటుంది. భూమి భవనాల రూపంలో ధనాన్ని మదుపు చేస్తారు. బంగారం రూపంలో కొద్దిగా మదుపు చేస్తారు. జీవితంలో ఇది మీరు అనుకున్నటువంటి వ్యక్తులను ఆదుకోవాలని, వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మీరు అభిమానించిన వ్యక్తుల విషయంలో భావిస్తారు. ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయగలుగుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీరు లాభపడతారు. షార్ట్ టెంపర్మెంట్ వల్ల చేసిన మంచి పని మొత్తం కూడా వ్యర్థమైపోతుంది. ఈయన కోపదారి వాళ్ళని, ఈ మాట మాట్లాడాడని ఆ ఒక్క మాటే పట్టుకుంటారు. దయచేసి ఎదుటి వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వద్దు.
ఎందుకంటే ఈ సంవత్సరం మీకు ఎంతో అద్భుతంగా ఉంది. చాలా 9 గ్రహాల్లో 7 గ్రహాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. అనవసరమైన మాటలు మాట్లాడి ఉపయోగం లేని వ్యక్తులు పక్కన పెట్టుకొని చెత్తవాడతో చెత్త కబులు మాట్లాడి ఎందుకు వచ్చినటువంటి రాజీవ్ గారు పాడు చేసుకుంటారు? రాజీవ్ గారు కుంభరాశి వాళ్ళకి నడుస్తుంది, మీరు సాధించగలుగుతారు ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో విజయం, అధికార ప్రాప్తి, రాజకీయాల్లో అధికార ప్రాప్తి, గెలుస్తారు. ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ మంత్రి అయ్యే అవకాశం ఉంది. అదే కోణంలో మెడికల్ సీటు ఫ్రీగా లభిస్తుంది. ఐఐటి పోటీ పరీక్షలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, బ్యాంకులు, రైల్వేసు, గ్రూప్ వన్ సర్వీసులు వీటన్నిటిలో సెలెక్ట్ అవుతారు. పోలీస్ అధికారులుగా సెలెక్ట్ అవుతారు, సివిల్ సర్వీసుల్లో సెలెక్ట్ అవుతారు. విదేశీయాల సంబంధించిన అవకాశాలు వస్తాయి, గ్రీన్ కార్డు లభిస్తుంది, H1B వీసా లభిస్తుంది. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను ఐశ్వర్య నాగిరితోటి ఉదయ సాయంత్రం స్నానం చేయాలి, సర్పదోషాలు పోతాయి. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను చక్కగా అందంగా కనపడటానికి ఈ కృత్రిమమైనటువంటి వాటిని వాడకుండా నేను చెప్తున్న ఒక సలహా, చంద్రవదన ఇంద్రవదన వాడండి. మీ ముఖం వచ్చేస్తూ ఒక నెల రోజుల తర్వాత పరిశీలించుకోండి అది ఏ విధంగా ఉందో. 1000 సంవత్సరాల క్రితం ఫార్ములా అది, అది మీకు ఉపయోగపడుతుంది. పరిశీలించండి, పరిశీలించడంలో తప్పులేదుగా. అదే కోణంలో విద్యా సంబంధ విషయాలు బాగున్నాయి, పిల్లల ప్రేమ సంబంధమైన విషయాలు, పెళ్లిళ్ళ విషయంలో సొంతగా నిర్ణయం తీసుకునే విషయాలు, ఇవి కొంత ఇబ్బంది పడతాయి. కొంతమంది విషయంలో మన పిల్లలే పెళ్లి చేసుకొని వెళ్ళి వేరే చోట ఉండి మీరు పెళ్ళికి ఒప్పుకుంటామంటేనే మేము వస్తాం లేకపోతే రాము అని చెప్పని అంటారు. ఇది కొంతమంది విషయంలో, అందరి విషయంలో కాదు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కనుక ఏంటంటే పిల్లల విషయంలో వాళ్ళ సెల్ ఫోన్లు కానివ్వండి, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అన్నీ కూడా మీరు అర్థం చేసుకొని పరిశీలించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆలోచన చేయండి. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎవడేం చెప్తే దాన్ని నమ్మద్దు. ప్రతి వాళ్ళు కూడాను కాషాయ గుడ్డలు వేసుకుంటే మాత్రాన సిద్ధాంతులు కారనే విషయాన్ని మీరు గ్రహించండి. ట్రాక్ రికార్డ్ గమనించి మంచి వాళ్ళని మీ ఊళ్ళో ఉన్నారంటే బ్రహ్మాండమైన పండితులు. మీరైనా పెద్ద పండితుడిని, నన్ను మించిన వాళ్ళు నా తలదని వాళ్ళు 3 మంది ఉన్నారు మీ ఊళ్ళో, మీ పేటలో ఉన్నారు, మీ బజార్లో ఉన్నారు, మీ మండలంలో ఉన్నారు, మీ ఊళ్ళో ఉన్నారు. ఏదో టీవీలో కనపడుతున్నారని చెప్పిన వాళ్ళంటే మీరు దూపడతారండి. వాళ్ళని కలవండి, శాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది. ఏదో మీ అందరి ఆశస్సుల వల్ల అవకాశం వచ్చింది కాబట్టి వివిధ వెబ్సైట్లలో టీవీలో చెప్పుకుంటున్నాం. చెప్పలేని వాళ్ళంతా కూడా శాస్త్రం లేని వాళ్ళు కాదని అర్థం కాదు. కనుక మీరు వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. ఎప్పుడైనా సత్యం ధర్మమే ఈ రెండే నిలబడతాయి, కానీ మిగతావి ఏవి నిలబడవు. నేను స్పష్టంగా మాట్లాడటం వల్ల చాలామంది విరోధం అవుతున్న విషయం నాకు తెలుసు. ఎంతమంది విరోధమైనా పర్వాలేదు, అందరి కాళ్ళు పట్టుకొని బతివులు ఆడుకొని నిలబెట్టుకోవాల్సినంత విలువైన జీవితం నాదైతే కాదు. నాకు తోచింది నేను మాట్లాడతాను. నా తాత ముత్తాతలు చెప్పినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్నే నేను చెప్తాను, వేరే దాని జోలు పోరు. ఈ కుంభరాశి వారికి కొన్ని పైరవేలు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి, వాటిల్లో కూడా విజయవంతమైన ఫలితాలు తీసుకుంటారు. జిఎస్టీ వల్ల వ్యాపార విషయంలోనూ దైనందిన కార్యక్రమాల్లోనూ కొంత ఇబ్బంది పడతారు, దాని ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తారు. ఏది ఏమైనప్పటికీ ముందు మీ ముందు మంచి కాలం ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకుంటారనేది మీ ఇష్టం. భగవంతుడు వరమిచ్చాడు, దాన్ని అందుకోండి. అందరికీ జ్యోతిషాస్త్రపరమైనటువంటి ముఖ్యమైన సలహా ఏమిటంటే, ఇది చాలా ముఖ్యమైనది.
ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉంది. మొన్న 7/3/2019 నాడు రావుకేతులు ఇద్దరు స్థానాలు మారారు. రావుకేతులు అమృతం దాగిన కారణం చేత అమృతయోగాన్ని, సర్పగ్రహాలైన కారణం చేత విషయోగాన్ని రెండింటి ఇవ్వగలవు. 12 రాసుల వాళ్ళు కూడాను ఈ రావుకేతుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందికరమైన పరిణామాల్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ఉపద్రవాలు లేకుండా ఉండటానికి గణ మన్యు పాశుపతి హోమం చేయించాలి. ఇది ఎప్పుడు చేయించాలంటే జూలైలో దక్షిణాయన వస్తుంది కాబట్టి జూన్ నెలాఖరులోపు ఒక మంచి రోజు చూసుకొని లింగతో భద్రమండలి కూటం వేసి సహస్రలింగార్చన చేసి ఈ గణమణి పాశుపతి హోమం మంత్రాన్ని ప్రయోగించాలి. ఇది సేవాగమనం తెలిసినటువంటి శాస్త్రకారులు మీకు దీని గురించి వివరాలు తెలియజేస్తారు. మీకు ఎక్కడ వివరాలు లభ్యం కాని పక్షంలో ములుగు.com ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి మీ సందేహాల్ని మేము నివృత్తి చేయగలుగుతాం. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ ములుగు.com లో రాశిపత్రాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్స్ బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చెప్పాము, చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు ఆశీస్సులు పొందాలి, మీ అందరి సహకారం కావాలండి. ఈ ములుగు.com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక చిత్త చివరిదైన మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురువు గారు? మీనరాశి వారికి ఆదాయం 2,008, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి సంవత్సరం బాగుంటుంది. దశమంలో శనికేతుల సంచారం, చతుర్థంలో రాహుగ్రహ సంచారం, దశమ ఏకాదశాల్లో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మహోత్సవులు గ్రహణాలు, సూర్యచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. మీ నిజాయితీని, శ్రేయధర్మానికి కట్టుబడిన విషయాలను నిరూపించుకోవడానికి శ్రమిస్తారు. మహోన్నతమైన ఆశయ సాధన ఉంటుంది, దానికి తగిన కృషి కూడా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలపడటం జీవితంలో చెప్పుకోదగినటువంటి కీలక ఘట్టంగా మారుతుంది. మీ ఉద్దేశాలు మంచివైనా కొన్ని సాధ్యం కావని కష్టమని చెప్పని గ్రహించండి. ఎంతసేపటికి మీ మనసులో ఉన్న భావం ఏదైతే ఉందో
అదే ఇంప్లిమెంట్ అవ్వాలి, అదే జరగాలి అనేటువంటి మండిపట్టుతో తోటి వెళ్ళొద్దు. తాను పట్టిన కుడిదేరికి మూడే కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించవద్దు. ఆ అవకాశాన్ని వదిలేయండి, ఇంకో అవకాశం తీసుకోండి, అందులో గెయినవ్వండి. ఇప్పుడు ఎందులో విజయం సాధించినా విజయం విజయమే. 10 ఓట్లతోటి గెలిచినా అదే సర్టిఫికెట్టు, అదే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కాలం. మీరు బియ్యపు వ్యాపారం చేసి 1 లక్ష రూపాయలు సంపాదించినా అదే కరెన్సీ. మద్యం వ్యాపారం చేసి 1 లక్ష రూపాయలు సంపాదించినా అదే కరెన్సీ. ఇలా విషయాలు స్పష్టంగా ఉన్నప్పుడు మీకెందుకు పట్టుదల? నలుగురు ఎటు వెళ్తే మీరు కూడా అట్టే వెళ్ళండి. హాస్య సంబంధమైన రచనలు వెలుగులోకి వస్తాయి, వ్యాపార దక్షత కలిగి ఉంటారు, వ్యాపార విస్తరణ సంతృప్తికరంగా ఉంటుంది, బాగాలేని సంస్థ రూపురేఖలు మార్చి దారిలో పెట్టగలుగుతారు, ప్రతి విషయంలోనూ చివరి వరకు అధికంగా ప్రయోజనాలు వచ్చేలాగా చూసుకుంటారు, కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా పనికిరాదు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల, నిర్లక్ష్యం వల్ల చెప్పుకోదగిన స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. భూములు పెద్దలు ఇచ్చిన ఆస్తుల వంటివి అభివృద్ధి చెందుతాయి. కొన్ని వివాదాలు స్థిరాస్తుల పరంగా తప్పకపోవచ్చు. మధ్యవర్తి సంతకాలు ఇతరుల విషయాల్లో మధ్యవర్తిగా ఉండటం మొదలైనవి కలిసి రావు. రైటింగ్ వర్క్లో పైరవీలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించిన స్కీములను సద్వినియోగం చేసుకోగలిగినటువంటి నేర్పడతనం మీకు ఉపయోగపడుతుంది. సంవత్సర ద్వితీయార్థంలో మీ స్థాయికి చేరిన వాళ్ళు మీకు ఉపయోగపడరు. సలహాలు కానీ సమాచారం కానీ రమంతా కూడా తెలియదీరు. మంచి గుణం పాటమే నేర్పారని చెప్పి బాధపడతారు. మూర్ఖులు మారిన మనుషుల గురించి ఆలోచన చేసి పాకులాడి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. శుభకార్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని చేయగలుగుతారు. నైతిక బాధ్యతలు తిరుగుతాయి, విరోధాలు మిగులుతాయి. మోసపూరిత మనస్తత్వం కలిగిన వారి మాటలు నమ్మి నష్టపోతారు. విందులు వినోదాల్లో అపస్థుతులు అప్రతిష్టను విందులు వినోదాల్లో అపస్థుతులు ప్రతిష్టలు దెబ్బతీస్తాయి. జాగ్రత్త. మోసపూరిత మనస్తత్వం కలిగిన వారి మాటలు నమ్మి నష్టపోతారు. నష్టపోయే విధంగా ప్రవర్తించవద్దు. దీని ద్వారా మీ మంచితనానికి భద్రత ఏర్పడుతుంది. అన్ని విధాలుగా మంచి స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఏమీ లేని ఏమీ లేదని ప్రతిసారి మీ మీద పడి ఏడుస్తుంటారు. వాళ్ళకి అన్నీ ఉంటాయి, మీకున్నది చాలా తక్కువ. నాకేమీ లేదురా నాయన, నీకే ఉంది అని మీ మీద పడి ఏడుస్తుంటారు. నరదృష్టి, బంధు దృష్టి, మిత్రదృష్టి, బంధుఘోష ఇవన్నీ కలిపి అనారోగ్యాన్ని దారితీస్తాయి. అందుకని నాగశుద్ధులు ధరించండి. సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయండి ఉదయం సాయంత్రం. అదే కూడా 3 రక్షణ సంబంధించిన విషయాలు. 1 అష్టములు కాతేలతో దీపారాధన, 2 సుమంగళి పసుపు జలాలతో అభిషేకం, 3 పదవతాంబూలాన్ని నివేదనగా పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం. దీనివల్ల మీకు తిరుగులేని ఫలితాలు ఉంటాయి. కొన్ని అవకాశాలకు మీ అర్హతలు ఎక్కువ అవుతాయి. ఇది కొద్ది కాలం మాత్రం ఇబ్బంది పెడుతుంది. మీ మనసుకి సంతృప్తిని కలిగించే పని ఉద్యోగం, వృత్తి, అభివృద్ధి ఎట్టకేలకి సంవత్సరం లభిస్తాయి. ఒక స్త్రీ మనస్తత్వం, ఆతిథ్యం మీకు అర్థం కాక రకరకాల ఆలోచనలకు దారితీస్తుంది. సమాజ భీతి, సభ్యత లేని వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. నడమంత్రం సరి మనుషుల్లో ఇంత మార్పు తెస్తుందా అని మీరు ఆశ్చర్యపోతారు, అసహించుకుంటారు. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడి అడ్డం పెట్టుకొని అడ్డదారులు ధనం సంపాదిస్తారు. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంబంధ బాంధవ్యాలు కూడాను వాణిజ్యపరంగానే ఉన్నాయనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గడిచినటువంటి 7 సంవత్సరాల కంటే కూడా మీర రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. సంవత్సరం పదమార్థం, ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. డబ్బులు మిగలేదో చెప్పని బాధపడద్దు. డబ్బులు స్థిరాస్తుల రూపంలో పెట్టుబడిగా ఉండిపోతాయి. అవి ఎప్పటికైనా కానీ మీకు నిధి నిక్షేపాలు లాంటివే, గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం చాలా బాగుంది. పోటీ పరీక్షలు విజయం సాధించి అధికారాన్ని సంపాదిస్తారు, డాక్టర్ అవుతారు. ఖడగ్పూర్లో
మీకు ఐఐటీ సీట్ వస్తుంది, ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది, H1B వీసాలో మీకు అదృష్టం కలిసి వస్తుంది, పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది, ఉద్యోగం పోతుంది, ఇక ఇండియా వెళ్ళిపోవాలని చెప్పని తట్టాపుట్టా సర్దుకున్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు వచ్చి మళ్ళీ అక్కడే ఉండిపోయే విధంగా మీకు గ్రహగతులు సూచిస్తున్నాయి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే గురువు గారు, కర్తరిలో చెయ్యకూడని కార్యాల గురించి కూడా ఒక్కసారి వివరిస్తారా? శ్రీ వికారీనామ సంవత్సర కత్తరి నిర్ణయం. రవి భరణీ నక్షత్రం మూడో పాదం ఉన్న ప్రవేశించు కాలం డొల్లు కత్తరి అంటారు. దీనిని చిన్న కత్తరి అని కూడా అంటారు. రవి కృత్తిక నక్షత్రం ఉన్న ప్రవేశించే కాలమే నిజ కత్తరి ప్రారంభం. రవి రోహిణీ నక్షత్రం రెండో పాదం ఉన్న ప్రవేశించు కాలమే కత్తరి త్యాగం. ఈ కత్తరి దినంలో వాస్తు సంబంధమైన నూతన గృహారంభ గృహప్రవేశాదులు చేరాదు, మంటపాలు కట్టుకోవచ్చు. అందుకే కొందరు దీనిని వాస్తు కత్తరి అని కూడా అంటారు. గురువుగారు, ఈ సంవత్సరం కర్తరిలో చేయవలసిన కార్యాల గురించి తెలియజేస్తారా? సూర్యుడు భరణి కృత్తిక నక్షత్రం కాలమున వివాహము, యజ్ఞము, మంటపాదులు కట్టుట మున్నగునవి చేయవచ్చు. కర్తరిలో చేయదగినటువంటి కార్యక్రమాలు, కర్తరిలో చెట్టు నరకటం, నారదీయటం, విత్తనాలు వేయటం, భూమిని తవ్వటం, కొత్త గ్రామాలు కట్టడం, క్షవరం చేసుకునుట, తోట పనులు, చెరువులు, బావులు తవ్వుట, కొత్త పంట నెక్కుట, ఇలాంటి కార్యక్రమాలు చేయరాదు. 5/5/2019 ఉదయం 5:10 వికారీనామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి ఆదివారం డొల్లు కత్తరి ప్రారంభమవుతుంది. 11/5/2019 3:15 వికారీనామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి శనివారం రవి కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశిస్తున్న చేత నిజ కత్తరి ప్రారంభమవుతుంది. శనివారం 25/5/2019 నిజ కత్తరి త్యాగమవుతుంది. 29/5/2019 పగలు 12:15 వికారీనామ సంవత్సర వైశాఖ పౌర దశమి బుధవారం రోజున రవి రోహిణి రెండవ పాదంలో ప్రవేశిస్తున్నది వలన కత్తరి త్యాగం జరుగుతుంది. ఈ కత్తరి కాలంలో శంకుస్థాపన, ద్వారం ఎత్తుట, పైకప్పులు వేయుట నిషేధం. అలాగే గురువుగారు, గురు మౌఢ్యమి గురించి కూడా వివరించరా? ఏ గ్రహమైనా నిర్దిష్టమైన కోణంలో సూర్యుడికి సమీపంగా వస్తే శక్తిహీనమవుతుంది. ఇది అన్ని గ్రహాలకు ఉంటుంది, కానీ జ్యోతిషాస్త్రం మాత్రం శుభగ్రహాలైన గురు శుక్రులకు శక్తిహీనత మాత్రమే దోషముగా పరిగణిస్తుంది. చంద్రుని శక్తిహీనతే ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య గురుగ్రహ శక్తిహీనతను గురుమౌఢ్యమిగాను, శుక్రగ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యమిగాను పరిగణిస్తారు. దీన్నే వ్యవహారిక భాషలో మూఢమి అంటారు. మూఢమిలో సమస్త శుభకార్యాలు నిషిద్ధం. గురుమౌఢ్యమి 15/12/2019 / 10/1/2020 శుక్రమౌఢ్యమి 9/7/2019 / 19/9/2019 శుక్రమౌఢ్యమి. ఈ సంవత్సరం మకర సంక్రమణం గురించి ఒకసారి తెలియజేస్తారా గురువుగారు? మకర సంక్రమణం వికారీనామ సంవత్సర బహుళ శ్రీ వికారీనామ సంవత్సర పుష్య బహుళ పంచమి 2020 జనవరి 15 బుధవారం మకర సంక్రాంతి పుణ్యదినం. మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా
ఈ ములుగు .com లో రాశిపత్రాల కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్సు బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు ఆశీస్సులు పొందాలి, మీ అందరి సహకారం కావాలండి. ఈ ములుగు .com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురువుగారు, ఈ సంవత్సరం చంద్రగ్రహణం అలాగే సూర్యగ్రహణాల గురించి తెలియజేస్తారా? చంద్రగ్రహణం శ్రీ వికారీనామ సంవత్సర ఆషాఢ పౌర్ణమి 2019 జులై 16వ తేదీన అనగా మంగళవారం కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం. స్వస్తికాలం రాత్రి 1:30 నుండి తెల్లవారుజామున 4:42 మధ్యకాలం. 3:15 పూర్వాషాఢ నక్షత్రంలో ధనుసు రాశిలో గ్రహణాన్ని చూడవచ్చు. సూర్యగ్రహణం వికారీనామ సంవత్సర మార్గశిర అమావాస్య 2019 డిసెంబర్ 26 గురువారం మూలా నక్షత్రంలో సూర్యగ్రహణం వస్తుంది. స్వర్శకాలం ఉదయం 8:00 నుండి 11:25 మధ్యకాలం 10:40 ఈ గ్రహణం మనకు కనపడుతుంది. అంటే మధ్యకాలం అంటే మనకు స్పష్టంగా కనిపించే కాలం అన్నమాట. 10:15 ఈ గ్రహణం మనకి పాక్షికంగా కనపడుతుంది. పుష్కర వాహిని నది, బ్రహ్మపుత్ర నది పుష్కరాలు. వికారీనామ సంవత్సర కార్తీక మాసం శుక్లపక్షం మంగళవారం నవమి అనగా 5/11/2019 నవంబర్ 16వ తేదీ వరకు బ్రహ్మపుత్ర నది పుష్కరాలు. గురువు ధనుసు రాశిలో ప్రవేశించడం వలన ఈ పుష్కరాలు సంప్రాప్తిస్తున్నాయి. 16/11/2019 పుష్కరాలు ముగుస్తాయి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ ములుగు .com లో రాశిపత్రాల కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్సు బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి.
మీ అందరి అభిమానాలు ఆశీస్సులు పొందాలి. మీ అందరి సహకారం కావాలండి. ఈ ములుగు .com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురువుగారు 2019 మార్చి 7వ తేదీన రాహుకేతువులు రాశులు మారారు. ఈ ప్రభావం 12 రాశులపైన ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తారా? ముఖ్యమైనటువంటి జ్యోతిషాస్త్రపరమైన విషయం, 7/3/2019 నాడు రావుకేతులు ఇద్దరు రాశులు మారారు. ప్రధానమైన గ్రహాలు రావుకేతులు, విషయోగాన్ని సర్పగ్రహాలు కాబట్టి ఇవ్వగలవు. అమృతం తాగారు కాబట్టి అమృతయోగాన్ని ఇవ్వగలవు. 12 రాశుల వారి మీద వాటి ప్రభావం, చేయవలసినటువంటి సాధికతులు వివరిస్తాను. రావుకేతులు 7/3/2019 గురువారం రాశులు మార్పు చెందారు. రాహు మిథునంలోకి, కేతు ధనస్సులోకి ప్రవేశించారు. దీని ప్రభావం ఏ రాశులపై ఎలా ఉంటుందంటే, మేషరాశి వారికి 3వ స్థానంలో రాహు రావటం వల్ల, సన్నిహిత సహచరుల వల్ల, సహోదర సహోదరి వర్గం వల్ల ఇబ్బందులు ఏర్పడటం, లేక వారికి ఇబ్బందులు కలగటం, అండగా ఉన్న వ్యక్తులు దూరం కావటం, స్థిరాస్తుల నష్టం సంప్రాప్తి ఇచ్చే అవకాశం ఉంది. విదేశీయాల సంబంధమైన విషయాలు మాత్రం లాభిస్తాయి. కేతు భాగ్యంలోకి మారడం వల్ల అపనిందలు, సాంకేతికపరమైన ఇబ్బందులు, కోర్టు తగాదాలు, వివాదాస్పదమైన విషయాలు, అనారోగ్యం, ఆప్తులైన వారికి ఆకస్మిక ఇబ్బందులు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో అవధూతల ఆశీస్సులు లభించే పరిస్థితి గోచరిస్తోంది. గణ మంజుపాశుపత హోమం చేయాలి. ప్రతిరోజు విఘ్నేశ్వర ప్రార్థన పూజ చేయాలి. మగపిల్లలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్ని ఆచరించాలి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి 2వ స్థానంలో రాహు మారడం వల్ల కుటుంబపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, మాటలకు పెడతాలు, ధన నష్టం, దొంగ భయం, విదేశీ ద్రవ్యం వర్జించడం మొదలగునవి సంప్రాప్తిచ్చే అవకాశం ఉంది. అష్టమంలో కేతువు ప్రవేశించడం వల్ల ఉపద్రవాలు, వాహన సంబంధమైన ప్రమాదాలు, ఆకస్మిక దుబారా ఖర్చులు, అనారోగ్యం, దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది. శుభకార్యాల విషయంలో ఆటంకాలు, వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతికి ఆటంకాలు, ఉద్యోగ మార్పిడి, వ్యాపార మార్పిడి సంభవించే అవకాశం ఉంది. గణ మన్యు పాశుపత హోమం చేయాలి. ప్రతిరోజు కనకదుర్గాంబాదేవి ప్రార్థన చేయాలి. మంగళవారం, శుక్రవారం అష్టములు గతయడంతో రాహుకాల దీపం వెలిగించాలి. మగపిల్లలు ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జన్మరాశిలో రాహుగ్రహ సంచారం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి, రాజకీయ అధికారం, ఎలర్జిక్ ప్రాబ్లమ్స్, మధుమేహ బాధ పట్ల జాగ్రత్తలు అవసరం. ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వైద్యం సానుకూల పడతాయి. దూరప్రాంత విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు లాభిస్తాయి. సప్తమ స్థానంలో ప్రవేశించిన కేతుగ్రహ కారణంగా అపనిందలు వచ్చే అవకాశం ఉంది. అయితే అవి తీవ్రమైనటువంటి ప్రభావం చూపించవు. ప్రజా సంబంధాల మెరుగుదలలో అదృష్టం, దైవానుగ్రహం కలిసి వస్తుంది. భార్య ఆరోగ్య విషయంలోనూ, స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ, వృద్ధులైన వారి ఆరోగ్య విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. గణ మన్యు పాశుపత హోమం చేయించాలి.
మహాగణపతి హోమం చేయాలి. ఈ రెండు హోమాలు చేయటం చెప్పదగినటువంటి స్పష్టమైనటువంటి సూచన. స్త్రీ సంతానం కలిగిన వారు తప్పనిసరిగా ఈ కార్యక్రమాలని వీలైనంత త్వరగా చేయాలి. తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి వేయంలోకి మారినటువంటి రాగు వల్ల అగ్ని ప్రమాదాలు, ఇతరత్ర విషయాల వల్ల ఆస్తి నష్టం, దాచుకున్నప్పుడు వృధాగా ఖర్చు పెట్టాల్సి రావటం, దూర ప్రాంతంలో ఉన్న రక్త సంబంధికుల గురించి దిగులు, వైవాహిక సంబంధమైన విషయాల్లో చికాకులు, దగ్గర దాకా వచ్చే దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు, అవకాశాలు, ఎంత డబ్బు వచ్చినా చేతిలో రూపాయి నిలవకపోవటం, ఇలాంటివి సంభవించే అవకాశం ఉంది. షష్టమంలో ఉన్న కేతు వల్ల రుణబాధ, విచిత్రమైన అనారోగ్యాలు, స్థిరాస్తులు కలిసి రావటం, పోటీ పరీక్షల్లో విజయం, అధికార ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, సంప్రాప్తి ఇచ్చే అవకాశం ఉంది. గణ మన్యు బాస్మతి హోమం చేయించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఏకాదశిలో ప్రవేశించిన రాగు వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి, పదవీ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, విదేశీయాల సంబంధమైన అన్ని విషయాల్లో అద్భుతమైన కలుసుబాటు, పిల్లల విషయంలో అభివృద్ధి, సంప్రాప్తిచ్చే పరిస్థితి గోచరిస్తోంది. రాహుకాలంలో అష్టములుగా తేలంతో అమ్మవారికి దీపారాధన చేయాలి. పంచమ స్థానంలో ఉన్న కేతు వల్ల ఆలోచించిన విషయాలు తలకిందులు కావటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, సంతాన సంబంధమైన విషయాల్లో మనక్లేశం, మానసిక అశాంతి, గర్భస్థ శిశు సంరక్షణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అపార్షన్లు కాకుండా జాగ్రత్తలు అవసరం. గణ మన్యు బాస్మతి హోమం చేయించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దశమ స్థానంలో ప్రవేశించిన రాహుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. పోయింది అనుకున్న సొమ్ము తిరిగి వస్తుంది. అధికారం కలిగి ఉన్నటువంటి ఉద్యోగం, అధికారం కలిగిన ఉద్యోగం వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో స్థాయి ప్రాధాన్యత పెరుగుతుంది. దగ్గర వాళ్ళు లేక స్నేహితులు లేక దూర బంధువులు ఎవరైనా కాలం చేయటం, వాళ్ళ అంతిమ యాత్ర నిమిత్తం శ్మశానంలో అడుగుపెట్టడం జరుగుతుంది. చతుర్థ స్థానంలో ప్రవేశించిన కేతు వల్ల సెల్ఫ్ డ్రైవింగ్ ఇబ్బందులు, కొన్ని కారణాల వల్ల వాహనం మార్పు చేయటం, వాహనానికి పెద్ద స్థాయిలో రిపేర్లు, పొలాలు లేక స్థలాలు ఆక్రమణకు గురి కావటం, అనుకున్న చోటు బోరింగ్ ఫలించకపోవటం, విద్యా సంబంధమైన విషయాల్లో అన్యాయం జరగటం, ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురుకావటం మొదలగునవి సంప్రాప్తి ఇచ్చే అవకాశం ఉంది. గణ మన్యు బాస్మతి హోమం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న రాహు ప్రవేశించడం వల్ల పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అత్యంత అవసరం. ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా వెనుకంజ, సంబంధం లేని విషయాల్లో అప్రతిష్ట, పొదుపు చేసిన డబ్బు ఖర్చు కావటం, స్థిరాస్తులు అమ్మాల్సిన పరిస్థితి రావటం, విదేశాల్లో ఉన్న సొంత వాళ్ళు అష్టకష్టాలు పడటం, వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి రావటం, శుభకార్యాల విషయంలో అపస్థితులు, వివేదాలు సంప్రాప్తించే అవకాశం ఉంది. మూడవ స్థానంలో ఉన్న కేతుగ్రహ ప్రభావం చేత అండదండగా నిలిచే వాళ్ళు అందుబాటులో లేకపోవటం, వాళ్ళు కష్టాల పాలు కావటం, ఆత్మీయులు దూరం కావటం, విరోధం కావటం, వచ్చిన అవకాశాలు చేజారిపోవటం, ధైర్యం సన్నగిలిపోవటం, వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, ట్రాన్స్ఫర్ కావటం మొదలైన సంభవించే అవకాశం ఉంది. గణ మన్యు బాస్మతి హోమం చేయించాలి. లింగతో భద్రమండల కూటమి సహితంగా ఈ హోమాన్ని చేయాలి. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్న రాహుగ్రహ కారణం చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు, స్త్రీల ఆరోగ్య విషయంలో మరిన్ని జాగ్రత్తలు, స్పెక్యులేషన్లో నష్టపోవటం, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టపోవటం, రాజకీయంగా విరోధాలు సంభవించడం, విద్యాపరంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఆటంకాలు, పిల్లల పరంగా సమస్యలు, లాభించేటువంటి లాభించేటువంటి విదేశీయాన ప్రయాణం ఆగిపోవటం మొదలైన సంభవించే అవకాశం ఉంది. ద్వితీయంలో ప్రవేశించిన కేతుగ్రహం వల్ల ఆర్థిక నష్టం, వృత్తి ఉద్యోగాల పరంగా వ్యతిరేకమైన వాతావరణం, మీ మాటల వల్ల విరోధాలు సంభవించడం, మీ మాటలకు పెడతలు రావటం, ఖర్చు పెట్టిన ధనం సద్వినియోగం కాకపోవటం మొదలైనవి సంభవించే అవకాశం ఉంది. గణ మన్యు బాస్మతి హోమం లింగతో భద్రమండల కూటమి సహితంగా చేయాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సప్తమంలో రాహు ప్రవేశించిన కారణం చేత వివాహ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన పరిణామాలు సంప్రాప్తమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న భార్య కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి అధికార ప్రాప్తి, ఆడపిల్లల స్పెక్యులేషన్ వ్యాపారాలు, గనుల వ్యాపారాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు.
కంటి సైటు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. స్త్రీ సౌఖ్యానికి భంగం కలుగుతుంది. జన్మరాశిలో ఉన్న కేతుగ్రహ ప్రభావం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. నరదృష్టికి, బంధుకోశకు, మంత్రప్రయోగాలకు గురి అయ్యే అవకాశం ఉంది. యాంగ్జైటీ, న్యూరోసిస్, డిప్రెషన్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మంత్రానుష్ఠానం ఫలిస్తుంది. యోగా, మెడిటేషన్ లాభిస్తాయి. గణ మన్యు పాశుపతోమం చేయాలి. లింగతోపత్ర పడాలి సహితంగా. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సష్టమస్థానంలో ప్రవేశిస్తే రాహుగ్రహ కారణం చేత శత్రువుల మీద ఆధిపత్యాన్ని సాధించగలుగుతారు. శత్రుపీడ సగం విరగడవుతుంది. అప్పులు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మేనమామ బంధువులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. తరచుగా ఆసుపత్రికి వెళ్లాల్సి రావడం శరీరానికి దెబ్బలు, శత్రువులతో తగాదాలు సంప్రాప్తిస్తాయి. తగాదాల్లో మీదే పైచేయి అవుతుంది. వెయిన్లో ప్రవేశించిన కేతుగ్రహ కారణం చేత విదేశీయ సంబంధాల విషయాలు, దూర ప్రాంత విషయాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పడతాయి. శుభకార్యాలు ఓ పట్టాలు కుదరవు. పెళ్లిళ్ళ విషయంలో తీవ్రమైన జాప్యం, అడుగడుగున ఆటంకాలు సంప్రాప్తిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విశేషమైన దాన ధర్మాలు చేస్తారు. క్రానిక్ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి. గణ మన్యు పాశుపతోమం, లింగతో భద్రమండలి కూటమి సహితంగా చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మధ్యమ స్థానంలో ప్రవేశించిన రాహుగ్రహ కారణం చేత ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సంతానం విషయంలో జాగ్రత్తలు అవసరం. వాళ్ళ పవిత్ర మీద దృష్టి కేంద్రీకరించాలి. గర్భస్థ శిశువుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఎందుకంటే సంతాన స్థానమైనటువంటి పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కనుక పుత్ర సంతాన ప్రాప్తి, ఆలోచన విధానం ఫలించుట, ఎంతో కాలంగా ఉన్న కోరికలు తీరుట, విద్యా సంబంధమైన విషయాలు, జ్ఞాపశక్తి సంబంధించిన అంశాలు ఇవన్నీ కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడతాయి, కొన్ని సందర్భాల్లో కలిసి వస్తాయి. స్త్రీ సంతాన విషయంలోనూ, పురుష సంతాన విషయంలోనూ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విశేషమైన అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏకాదశిలో ఉన్న కేతుగ్రహ కారణం చేత ఆధ్యాత్మిక చేతన, దాన ధర్మాలు, దివ్య పురుషులు, ఆధ్యాత్మికవేత్తల సందర్శన, రాజకీయ అధికార ప్రాప్తి, ఆధ్యాత్మిక జ్యోతిష్ శాస్త్రవేత్తలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. జ్యేష్ఠ కుమారుడు లేక జ్యేష్ఠ కుమార్తె, జ్యేష్ఠ సోదరి లేక జ్యేష్ఠ సోదరుడు వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం వల్ల ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. గణ మన్యు పాశుపతోమం చేయించాలి. లింగతో భద్రమండలి సహితంగా. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చతుర్థ స్థానమైన మిథునంలో రాహు ప్రవేశించడం వల్ల నూతన వాహనం కొనుగోలు చేయవద్దు. అత్యవసరంగా కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడితే స్లఫ్ కలర్ వాహనాన్ని కొనండి. విద్యా సంబంధమైన విషయాల్లో వైద్య విద్య, దానికి సంబంధించిన పరీక్షలు, ఐఐటి, సివిల్ సర్వీసులు, ప్రభుత్వ ఉద్యోగము, పోటీ పరీక్షలు మొదలైన వాటిల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా విజయవంతమైన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. మెరిట్ మార్కులు సాధించవలసిన చోట సాధారణమైన మార్కులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది విషయంలో రైల్వే, డిఫెన్స్ సర్వీసులు, బ్యాంకు ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలకు, విదేశీ ఉద్యోగాలు, చదువులు మొదలైనవి బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. మోకాళ్ళ నొప్పుల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది, అంటే జుట్టు ఊడిపోవటం. జాగ్రత్త వహించండి. కేతు దశమంలో ప్రవేశించిన కారణం చేత ఆయుర్వేదం, వనమూలికలు, పూజా ద్రవ్యాలు, పక్షుల వ్యాపారం, పౌల్ట్రీ వ్యాపారం, చిత్ర విచిత్రమైన వ్యాపారాలు, రచనలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా బదిలీ పెట్టు, వృత్తి ఉద్యోగాల పరంగా కట్టుస్థితి, ఇతరులు చేసే దానికి మీరు సందేశించుకోవాల్సిన పరిస్థితి రావటం మొదలైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అందుకని లింగతో భద్రమండలి కూటమి సహితంగా గణ మన్యు పాశుపతోమం చేయాలి. హోమాలు ఈ దక్షిణాయన పుణ్యకాలం జూలైలో ప్రారంభమవుతుంది. అందుచేత ఈ చేసేటటువంటి హోమాలు మొత్తం కూడాను జూన్ నెలాఖరులోపు చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. జూన్ నెలాఖరులోపు వీటిని పూర్తి చేయటం. ఈ హోమాల్ని శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది. దేవస్థానానికి కానీ మేము చేసే కార్యక్రమాలకు కానీ ఏమాత్రం సంబంధం లేదు. కేవలం మా ఆశ్రమంలో మా సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది. 20 ఏళ్ళుగా
వర్ధిల్లుతున్నటువంటి మా ఆశ్రమానికి మీ అందరి ఆదరణ కూడా అవసరం అని చెప్పని మీకందరికీ కూడా ఈ పండగ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఈ శ్రీశైలంలో గణమన్యు బాష్పోత్సవం చేయించిన తర్వాత 4 నెలల్లోపు శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రావుకేతుల పూజలు చేయిస్తే మీకు రావుకేతుల వల్ల వచ్చేటువంటి అనర్థాలన్నీ ఆగిపోయి అద్భుతమైనటువంటి అదృష్టవంతమైనటువంటి అష్టలక్ష్మి పదమైనటువంటి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. రావుకేతు ఇద్దరు గ్రహాలు మారా రావుకేతు ఇద్దరు కూడా రాసులు మారారు కాబట్టి అందరికీ ఈ సూచన చేయడం అనేది తప్పనిసరి కాబట్టి చెప్పడం అనేది జరిగింది. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ mulugu.com రాశిపత్రాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్స్ బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చెప్పాము, చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు ఆశీస్సులు పొందాలి, మీ అందరి సహకారం కావాలండి. ఈ mulugu.com ఛానల్కి నెలకి 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చూశారు కదండి, గత సంవత్సరం గురువు గారు చెప్పిన అనేక విషయాలు 100% రుజువయ్యాయి. కానీ అందులో ప్రధానమైన వాటిని మాత్రమే ఇప్పుడు మీ ముందుంచాము. ఆధునిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సైన్స్ టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నప్పటికీ, వాటికి అందని ఎన్నో విషయాలను ఖగోళాల గమనం ఆధారంగా, నవగ్రహాల గతుల ఆధారంగా లెక్కలు వేసి భవిష్యత్తును తెలియజేసేదే జ్యోతిష్య శాస్త్రం. ఎంతోమందిని ఆశ్చర్యంలో ముంచెత్తే జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా గురువుగారు తెలియజేసే రాశి ఫలాలు భవిష్యత్ కానివ్వండి 100కు 100% నిరూపితమవుతూ వస్తోంది. ఆ విషయం మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గురువుగారిని అడిగి నవగ్రహ సంచార భాష్యాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహ సంచార భాష్యాలు జరుగుబోవు సంఘటనలు, సామాజిక విషయాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం వర్ధిల్లుతుంది. జ్ఞాన పశువునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దయ ప్రజలకు లభిస్తుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. ఆక్వారంగానికి గడ్డుకాలం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల హవా నడుస్తుంది. పెద్ద సినిమాల విషయంలో 180% అంచనాలు తలకిందులు అవుతాయి. బతుకున్న మనుషులకు వైద్యం చేయరు, శవాలకు వైద్యం చేస్తారు. ఇదే కార్పొరేట్ హాస్పిటల్స్ మాయ.
ఇదే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మాయ. బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా దివాలా తీస్తుంది. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ వెంటిలేటర్పై ఉంది, అప్పులు యాక్సిలేటర్ మీద ఉన్నాయి. ఏటీఎంలో దొంగలు పడ్డారు, డబ్బులు లేవు. మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు కుటుంబ ఆర్థిక భారం పెరుగుతుంది. దిక్కుమాల పెట్రోలు, మాయ డీజిల్ ప్రజాపాలిట భారం. ఇందులో నకిలీ పెట్రోలు, కల్తీ పెట్రోలు, కల్తీ డీజిలు, కల్తీ ఇంజన్ ఆయిలు విశృంఖలంగా చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం నల్లధనం, బ్లాక్ మనీ అది ఎప్పటికీ బయటికి రాదు. నల్లధనానికి బేతాళుడే రక్ష. విజయమాల్య జాతకం బాగలేదు, గ్రహగతులు తిరోగమనంలో ఉన్నాయి. అదే కోణంలో నీరజ్ మోదీ జాతకం కూడా ఏమీ బాగలేదు, గ్రహగతులు చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇద్దరికి కూడాను. ఈ విషయం ఒక సంవత్సరం 4 నెలల క్రితం చెప్పడం అనేది జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకుంటుంది. రాజ్యాంగ సంస్థలలో రాజకీయాలు ఉల్లంఘన దేశం పరుగు తీస్తుంది. రాజ్యాంగం ప్రసాదించే ప్రాథమిక హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి. బలవంతులదే రాజ్యం. పెళ్లిళ్లలో మోసాలు ఎక్కువ అవుతాయి. విడాకు తీసుకునే వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరుతుంది. ఇసుక తవ్వటం భవిష్యత్ తరాల వారికి గొయ్యి తవ్వటమే. పుణ్యనదులకు కానికాలం దాపరించింది. జనులకు దుఃఖం సన్నిహితంగా ఉంది. దక్షిణ భారతదేశపు ధాన్యపు భాండాగారం తెలంగాణ అవుతుంది భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఇస్రో మువ్వనల విజయాలు నిరాఘాటంగా కొనసాగుతాయి. చిన్న అపస్థితి ఈ సంవత్సరం కూడా గోచరిస్తోంది. కందిపప్పు, మినుములు, కూరగాయలు, నూనెలు, నెయ్యి అధిక ధర కలిగి ఉంటాయి. క్రీడారంగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, అశ్విన్, షమి, పృథ్వీరాజ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, భువనేశ్వర్, అంబట్ రాయుడు చక్కగా రాణిస్తారు. గ్రహగతులు బాగున్నాయి. వరల్డ్ కప్ సెలక్షన్స్లో టాలెంట్ నిర్లక్ష్యం చేయబడుతుంది. అగ్రిగోల్డ్ బాధితులకు 2019 జూన్ తర్వాత కొంత ఊరట లభిస్తుంది. మెట్రో రైల్ యాక్సిడెంట్స్ సంచలనం అవుతాయి. సినీ హీరోల అభిమాన సంఘాల మధ్య అవాంఛనీయకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇండోనేషియా సుమిత్రా దీవులకు పొంచి ఉన్న భూకంపం సునామీ. ఫిలిప్పీన్ దీవులకు, హాంకాంగ్ చైనాలకు జల ఉపద్రవం భూకంపం. అమెరికాలో హరికేన్స్ తీవ్రమైనటువంటి విషాదాన్ని బిగురుస్తాయి. ఫ్లోరిడా, టెక్సాస్, లాస్ ఏంజల్స్లకు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవసరం. డొనాల్డ్ ట్రంప్ వికారపు చేష్టలు, దిక్కుమాల చేష్టలు శృతిమించి రాగానే పడతాయి. సాఫ్ట్వేర్ రంగంలో నిరుద్యోగులు విషాదానికి దారితీస్తాయి. ఎంతో మానసికమైన బాధ కలుగుతుంది. ఒక్కరోజులోనే 1000 మంది ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. మళ్ళీ ఏదో విధంగా పుంజుకోగలుగుతారు. ఆ కష్టాలను అధిగమించి మళ్ళా నిలబడగలుగుతారు. ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈసారి ఎండాకాలం మరింత చెడ్డ ప్రచండం. ఈసారి ఎండాకాలాన్ని వర్ణించడానికి మాటలే లేవు. భూమి ఒక సూర్యగోళంలాగా మారుతుంది అంతే. ప్లాస్టిక్ వాడకంపై కఠినమైన నిబంధనలు అమల్లోకి వస్తాయి. ప్రజల అనారోగ్యానికి ప్రథమ కారణం కల్తీ వస్తువులు, కల్తీ పదార్థాలు, కల్తీ నూనెలు, డూప్లికేటు. కుళ్ళిపోయిన మాంసం నుండి తీసిన నూనె, ఇటుకరాయి పొడితో తయారు చేసిన మిరప్పొడి, రంప పొడితో తయారు చేసిన పసుపు, మట్టితో చేసిన కుంకుమ, కందిపప్పులో డూప్లికేట్ల మిక్సింగ్, రకరకాల అనారోగ్యకరమైన వస్తువులు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు,
ఇవి ప్రధానమైనటువంటి రోగాలకు కారణమవుతున్నాయి. పట్టించుకునే దిక్కు లేదు. చివరికి ఆధ్యాత్మికపరమైనటువంటి సామాన్లో కూడా పసుపు కుంకుమ గంధంలో కూడా కల్తీ చోటు చేసుకోవడం దురదృష్టకరమైన పరిణామం. పొల్యూషన్ కంట్రోల్కు గట్టి చర్యలు తీసుకోబడతాయి. చీపులు కరువు కొబ్బతీస్తుంది. సామూహిక మరణాలకి కారణమవుతుంది. మహేంద్ర సింగ్ ధోని కిడాంబి కశ్యప్ రాణిస్తారు. పివి సింధు రాణిస్తుంది. ఒక చిన్న తడబాటు గోచరుస్తుంది. పౌల్ట్రీ రంగానికి ఇబ్బంది లేదు. ప్రకృతి ఖండన వల్ల తీవ్ర నష్టం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా. హెలికాప్టర్ లేదా విమాన ప్రమాదంలో ముఖ్యమైన వ్యక్తి దుర్మరణం. అందరూ అభిమానించే ఓ స్త్రీ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ పూర్తి భారత వ్యతిరేకి అని రుజువవుతుంది. విదేశీ సంబంధాలపై మోజు చేదు అనుభవాలకు దారితీస్తుంది. సరైన దారిలో వెళ్ళకపోతే డొనాల్డ్ ట్రంప్ అభిశంసన. అండర్వరల్డ్ డాన్లకు ఈ సంవత్సరం ఎమ్మకంట కాలం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖ్యాతి అంతకంతకు పెరుగుతుంది. స్వామి దీవెనలు ఇరు రాష్ట్రాల ప్రజలపై ఉంటాయి. రాజకీయ పార్టీల్లో కూటములు ఏర్పడినప్పుడు జ్యోతిష్య ఫలితాల్లో మార్పులు వస్తాయి. మామిడి పొగాకు పంటలకు కానికాలం దాపురించింది. అరుణాచల్ వివాదం చాలా పెద్దదవుతుంది. రియల్ ఎస్టేట్లు లీలలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. రక్షణ లేని శ్మశానాలు, భద్రత లేని పిశాచాలు, ఇవే రియల్ ఎస్టేట్ లీలలు. అంటే పిశాచాలు, దయ్యాలు ఉండేటువంటి శ్మశానాలను కూడా వీళ్ళు ఆక్రమిస్తూ నమ్ముకుంటారని చెప్పు దాని అర్థం. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లకు పంచి ఉన్న జలబీభత్సకాండ. థాయిలాండ్, ఇండోనేషియా సుమిత్రా దీవులకు, ఫిలిప్పీన్స్ దీవులకు తీవ్ర ప్రకృతి విపరీత్యాలు. భూకంపం, జలబీభత్సం. రామజన్మభూమిపై స్పష్టమైన కోర్టు తీర్పు వస్తుంది. క్రికెటర్లు జడేజా, రహనే, చటేశ్వర పూజారా, బి కుమార్, మురళీ విజయ్, కులదీప్ యాదవ్ చక్కగా రాణిస్తారు. బీభత్సమైన ఎండాకాలం 53 డిగ్రీలు దాటుతుంది. ఎండవేడికి భూమి కంపించిపోతుంది. మామిడి పొగాకు పంటలకు కానికాలం దాపురించింది. అరుణాచల్ వివాదం చాలా పెద్దదవుతుంది. సచిన్ పైలట్ జాతకం బాగుంది. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి. దేవాదాయ శాఖ పనితీరు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది. మిర్చి ధర సామాన్యుడికి అందుబాటులో ఉండదు. రైతులకు గిట్టుబాటు ధర రాదు. ఆయుర్వేదం, హెర్బల్ ప్రొడక్ట్స్ 3 వంతులు డూప్లికేట్లే. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు ఆయుర్వేదాన్ని హేళన చేసిన వాళ్లే ఈరోజు ఆయుర్వేదాన్ని పైకెత్తుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం కోసం. నిత్యావసర వస్తువుల ధర రెట్టిపోతుంది. మహిళల మీద వివక్ష, అత్యాచారాలు కొనసాగుతాయి. ఆస్ట్రేలియాలో భూకంపం. రాజ్యాంగబద్ధమైన సంస్థల పరుగు పోతుంది. ప్రకృతి విపత్తుల వల్ల అమెరికా ఎప్పుడూ లేని విధంగా దెబ్బతింటుంది. జాడ తెలియని విమానం ప్రజల విషాదానికి కారణమవుతుంది. గ్రామాంతర వాసులు విమానాన్ని మాయం చేస్తున్నారు, తరలించుకుపోతున్నారు. ఇంట్లో నుంచి పారిపోయే పిల్లలు, పెద్దలు అధికమవుతారు. దండకారణ్యాలు మటుమాయం. సమాజానికి వృక్షాల శాపం. సేంద్రియ ఎరువులతో పండించిన వాటికి అధిక ప్రాధాన్యత వస్తుందని 6 సంవత్సరాల క్రితం నేను చెప్పిన దృశ్యంలో మార్పు లేదు. ఈ సంవత్సరం ప్రతి కులం వారికి తగిన ప్రాధాన్యత గౌరవం లభిస్తుంది. గుళ్ళు దేవాలయాన్ని నమ్ముకున్న, హిందూ ధర్మాన్ని ఆచరించి అభిమానించే హిందువులకు తగిన గౌరవం లభిస్తుంది. బ్రాహ్మణులకు న్యాయం గౌరవం దక్కుతాయి. దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి స్థాయిలో దివాలా. భారీ అంచనాలు పెంచుకున్న భారీ చిత్రం అట్టర్ ఫ్లాప్. ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, రివార్డులను ప్రజలు నమ్మరు. ఎర్రసందన మాఫియా దురాగతాలు ఆగవు. ఇజ్రాయిల్ దేశ క్రూరత్వం ప్రపంచాన్ని మరోసారి తెలుస్తుంది. యూనిఫామ్లో వచ్చి కాల్పులు జరపనున్న తీవ్రవాదులు. చికెన్ పలావ్లో శునక మాంసం కలవటం అత్యంత నీచమైన విషయం.
అంటార్కిటాలో వాతావరణ మార్పులు పెను ప్రమాదాలకు దారితీస్తాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేనటువంటి ప్రభుత్వాలు, అంటే అన్ని రకాలుగా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా ప్రతి కోణంలో కూడాను లోపాలు, వైఫల్యాలు, కల్తీలు, దోసుకోవటం, లేకపోతే ప్రకృతి విభత్సాలు, ఇవి తప్ప ఎక్కడ కూడా మంచి అనేటువంటిది పూర్తిగా మరుగైపోయిన పరిస్థితిగా గోచరిస్తోంది. ఇజ్రాయిల్ దాడుల్లో వందలాది మంది మృతి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ జాతకం బాగాలేదు. ఇది నవంబర్లో రాశామండి, అప్పుడు ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయాడు. రక్షణ శాఖపై విమర్శలు, ఆరోపణలు, శాఖ ప్రతిష్ట మసకబారుతుంది. స్వామి నిత్యానందకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు, పీఠాధిపతులపై పోలీసు కేసులు, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కమల్ హాసన్ పార్టీకి తీవ్రమైనటువంటి నిరాశ ఫలితాలు ఘోరం, విద్యార్థుల అనుమానాస్పద మృతులు, ఆత్మహత్యలు ఎక్కువవుతాయి. చట్టానికి కోర్టుకి అతీతమైన వ్యక్తులు ఉన్నారు. బంగారం ధర పెరుగుతుంది. తెలుగు విద్యార్థుల హవా ఐఐటి కొనసాగుతుంది. బడిపిల్లల బస్సులు జాగ్రత్తగా నడపాలి. హైదరాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలు, జాడలు ఉంటాయి, అత్యంత జాగ్రత్త వహించాలి. ఏసీబీ గాలానికి తిమ్మింగిలాలు. ఎక్సైజ్ శాఖ, ప్రైవేటు పాల డైరీలు బాగా నడుస్తాయి. ఆత్మకథలు బయోపిక్స్లో బయటపడనున్న ప్రముఖుల భండారాలు, ఒకరి కథలో మరొకరిది. రోగులకు వైద్యం చేయటం కన్నా ముందుగా హాస్పిటల్స్కి వైద్యం చేయటం చాలా అవసరం. అగ్రిగోల్డ్ ఆస్తులు అమావాస్య నాటి చతుడి వలె క్షీణిస్తాయి. జపాన్లో పెరగనున్న నపుస్తకుల జనాభా, పట్టాలు ఉంటాయి కానీ చూడటానికి భూమి ఉండదు. కాగితం మీద అన్నీ ఉంటాయి కానీ అక్కడ స్థలం ఉండదు, భూమి ఉండదు. కుళ్ళిన మాంసం అమ్మే దుకాణాలు, వినోదం దుస్తున్న అధికారులు. జాతీయ బ్యాంకుల సీఎండీల అవినీతి బట్టబయలవుతుందని గత 2 సంవత్సరాల క్రితం నేను చెప్పిన దోస్తుల్లో మార్పు లేదు, అదే జరిగింది. గోచి పెట్టుకున్న వాడికి అప్పుల భయం ఉండదు, భారతదేశానికి అప్పుల భయం లేదు. హైకోర్టును విస్మయపరచనున్నటువంటి వైద్య విద్యారంగాల్లోని అవినీతి భాగోతాలు, ఐఏఎస్ ఐపీఎస్ ఎంపీల్లోనూ తెలుగువారికి ఉన్నత స్థానం, సముచిత స్థానం. బాలీవుడ్ ప్రముఖ నటుడికి గండకారం. బ్యాంకుల్లో డబ్బులు వేయడానికి జనం భయపడతారు, ఇంట్లోనే దాచుకుంటారు. క్రికెటర్ అంబట్ రాయుడుకు బ్రహ్మాండంగా రాణిస్తాడు. ఇమ్రాన్ ఖాన్ నిర్ణయాలు, వెన్నుపోట్లు ఇరు దేశాల మధ్య తీవ్రమైన చిచ్చుగా మారుతుంది. గత పాక్ ప్రధానుల కంటే ఎవ్వరూ చేయనటువంటి దుస్సాహసాలు ఇమ్రాన్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. అసలోడే ఉంటే గుడి దేనికి, దేశంలో ఉద్యోగం ఉంటే దుబాయ్లో ఈ పాచి పనులు దేనికి. మినుములు ధర తగ్గి ఉంటాయి, భవిష్యత్తులో రేటు బాగా పెరుగుతాయి. పేకాట ఆడిన వాళ్లకు కౌంటు, పట్టుకున్న పోలీసులకు డీల్. నూతన యువబోరాలు భారత క్రికెట్ టీంకి కొండంత బలం. దండ నగరాల్లో రియల్ ఎస్టేట్ తిరిగి ఊపిరి పోసుకుంటుంది. తెలంగాణ జిల్లాలో రియల్ ఎస్టేట్ ప్రాణం మోసుకుంటుంది. 6 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ దృశ్యంలో మార్పు లేదు. ఆనాడే చెప్పాను నేను, మీరందరూ విన్నారు, ఇది కూడా చెప్పాను, బంజరు భూములు బంగారు భూములు అవుతాయని 6 సంవత్సరాల క్రితం చెప్పిన దృశ్యంలో మార్పు లేదు. నంద్యాల కర్నూలు మధ్య చెప్పాను, గిద్దలూరు అదే కోణంలో ప్రకాశం జిల్లాలో రైట్ సైడ్ ప్రాంతం, తెలంగాణలో ఇతర జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో బంజరు భూములు బంగారు భూములు అవుతాయని 7 సంవత్సరాల క్రితం చెప్పిన దృశ్యంలో మార్పు లేదు. మీకందరికీ ఇంకో విషయం పరమ చేస్తున్నారు, మీరు పంచాంగం చూసుకోండి. అమరావతి రాజధాని అని చెప్పి పేరు పెట్టకముందే
ఏమండి, నేను రాశాను దివిలో అమరావతికి పోటీగా భూమిలో అమరావతి అని. నేను చెప్పుకోవడం కాదు, మీరు ఇంటర్నెట్ ఇప్పుడు చూసుకోండి ఉంటుంది. అయితే మీరు చెప్పేవారు కరెక్టేనా అని చెప్పి మీరు అడగచ్చు. 100 రూపాయలు కరెక్ట్గా చెప్పడం నా వల్ల అయితే కాదు. నేను చెప్పిన వాటిల్లో ఫలిచ్చినవి ఉన్నాయి, విఫలమైనవి ఉన్నాయి. విఫలమైనటువంటి సందర్భంలో మళ్ళా నేను ప్రజల ముందుకు వచ్చి నేను ఇది చెప్పారు, ఇది విఫలమైంది, ఇది నా పరిజ్ఞాన లోపం, జ్యోతిషాస్త్రం యొక్క లోపం కానే కాదు. శాస్త్రం గొప్పదే, మనుషులు గొప్పవాళ్ళు, నేను క్యాలిక్యులేట్ చేయడంలో పొరపాటు పడ్డాను అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి, గుర్తుకు తెచ్చుకోండి. సినీ నటి శ్రీదేవిది సహజమనం కాదు. తమిళనాడు ముఖ్యమంత్రిని జయలలితమూర్తి కూడా సహజసిద్ధమైంది కాదు. ఈ సంవత్సరం అనుమానాస్పద బుద్ధులు ఎక్కువ అవుతాయి. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో పంచుకున్న జలబీభత్సకాండ, మనకు పాకిస్తాన్ కంటే పెద్ద శత్రువు చైనానే. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మిలిటరీ పాలకుడు, విశాఖ నక్షత్రయుక్త వృష్టికి దగ్గర జాతకుడైనటువంటి పర్వేజ్ ముషారఫ్కు కష్టకాలం. అదే పాటలో నవాజ్ షరీఫ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్కు ప్రతికూల కాలం. బ్రిటన్ ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది. దుబాయ్లో కొత్త ఆంక్షలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అవినీతిలో రెవెన్యూ శాఖ 1వ స్థానం, 2వ స్థానంలో మున్సిపల్ వ్యవహారాలు, 3వ స్థానం మైనింగ్. నా పరిజ్ఞానం సహకరించిన మేరకు, నాకు అందినటువంటి జాతకాల మేరకు రాజకీయ సంబంధమైన ఫలితాలని తెలియజేస్తాను. ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి చరిష్మా చెప్పుకోదగిన స్థాయిలో తగ్గుతుంది. ప్రస్తుత ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాదు. అదే నరేంద్ర మోడీ గారికి అధికార వియోగం అని చెప్పడానికి ప్రామాణికంగా తీసుకున్నది. వేరే పార్టీలు కలిసి, 36 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిలో చేరితే ఎలా ఉంటుందో అనే పరిస్థితి నాకు అనవసరం. ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమికి మాత్రం అధికారంలోకి వచ్చే సీట్లు రావు. అదే కారణం చేత నరేంద్ర మోడీ గారికి కూడాను అధికార వియోగం అని చెప్పని చెప్పడం జరుగుతుంది. రాహుల్ గాంధీ పర్యటన వల్ల కాంగ్రెస్ బలపడుతుంది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కోటలకు బీటలు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ప్రతికూల పరిస్థితి, అధికార వియోగం. బీజేపీ ఢిల్లీలో ముందంజలో ఉంటుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిని వసుంధరా రాజేకు అధికార వియోగం అని 2 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది, అది నిజమైంది. సచిన్ పైలట్ జాతకం బాగుంది, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అది కూడా పంచాంగంలో 5 సంవత్సరాలు రాసిందే. కొన్ని ప్రాంతీయ పార్టీలకు డిపాజిట్ గల్లంత అవుతాయి దక్షిణ భారతదేశంలో. కొన్ని జాతీయ పార్టీలకు కూడా డిపాజిట్ గల్లంత అవుతాయి దక్షిణ భారతదేశంలో. బీజేపీ టీడీపీ సంకుల సమరం అని గత సంవత్సరం చెప్పిన దోస్తుల్లో మార్పు లేదు. పశ్చిమ బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ కోటలకి పీటలు. ఎన్నికల్లో కమ్యూనిస్టుల పాత్ర ప్రజలకు నచ్చని విధంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ గ్రహగతులు బాగున్నాయి, అధికార ప్రాప్తి. తెలంగాణలో టీఆర్ఎస్ అత్యధిక లోక్సభ స్థానాల్ని సాధిస్తుంది. 2 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ తెలంగాణ జ్యోతిష్యంలో ఏమీ మార్పు లేదు. అత్యధిక లోక్సభ సీట్లు కూడా వైఎస్ఆర్సీపీకే. హర్యానాలో బీజేపీకి నామమాత్ర ఫలితాలు. పంజాబ్లో బీజేపీకి శూన్య ఫలితాలు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో బీజేపీ కొద్దిపాటి స్థానాలు గెలుస్తుంది. గోవాలో బీజేపీకి అగ్ని పరీక్షా కాలం. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి గట్టి దెబ్బ.
కేరళలో కాంగ్రెస్ ఊపిరి పోసుకొట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ కూటమి బలపడుతుంది. భారతీయ జనతా పార్టీ గౌరవప్రదమైన స్థానాలు సాధిస్తుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కుడిభుజం బీహార్ తెగిపోతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ చెరిసగం సీటు సంపాదించుకుంటారు. తమిళనాడులో డిఎంకే బలవంతమైన పార్టీ అని చెప్పని రుజువు అవుతుంది. మధ్యప్రదేశ్లో బీజేపీ కొద్దిపాటి బలం కలిగి ఓ మాదిరి సీట్లు సాధిస్తుంది. ఛత్తీస్గఢ్లో బీజేపీ గౌరవప్రదమైన స్థానాన్ని గెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీకి ఘోరమైనటువంటి పరిస్థితి. ఒరిస్సాలో బీజేపీ స్వల్పంగా బలం కలిగి ఉంటుంది. తమిళనాడులో బీజేపీ ఒక లోక్సభ సీటు గెలుస్తుంది. కిచిడీ ప్రభుత్వం వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేము. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతుంది. ఎన్డీఏతర పార్టీలు మద్దతిస్తే బీజేపీ అధికారం నిలబడే అవకాశం ఉంది. ఎల్కే అద్వానీ వల్ల భారతీయ జనతా పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బందులు కలిగే పరిస్థితి గోచరిస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతకంలో రాజయోగం నడుస్తోంది. గతంలో కన్నా రాహుల్ గాంధీ చాలా బలపడతారు. త్రిపుర, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ బలం నిరూపించుకుంటుంది. గోవా, ఢిల్లీలో కాంగ్రెస్ కొద్దిపాటి అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రధానమంత్రి పదవికి అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ స్వీకరించే అవకాశం లేదు. మిత్రపక్షాల భేషజుగా మద్దతు పలికే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించడంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. ఆలస్యంగా ప్రయోగించిన ప్రియాంక సమ్మోహన అస్త్రం. కేరళలో కాంగ్రెస్ తిరిగి ఊపిరి పోసుకుంటుంది, బలం కలిగి ఉంటుంది, ప్రజాదరణ కలుగుతుంది. పంజాబ్, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ బలం నిరూపించుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఫలితాలు ఎలా ఉన్నా రాహుల్ గాంధీ మాత్రం బీజేపీని, నరేంద్ర మోడీని ఒక వణుకు వణికిస్తాడు. ఆయన జాతకంలో ఇప్పుడే రాజయోగం ప్రారంభమైంది. అది ఫలితానికి కొంత సమయం పట్టవచ్చు. రాజయోగం అయితే స్టార్ట్ అయింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ అండి ఖచ్చితంగా సాయంత్రం 5 గంటలకి దుర్ముహూర్తంలో రావుకాలంలో ప్రకటించారు, ఆదివారం నాడు. నేను ఈ విషయం చెప్పాను. ఈ దుర్ముహూర్తంలోనూ రావుకాలంలోనూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కారణం చేత ప్రస్తుత లోక్సభ 2.5 లేక 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. లోక్సభ రద్దయిపోతుంది. అంటే నా అభిప్రాయం ఏంటంటే లోక్సభ పూర్తి కాలం మాత్రం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను సంపూర్ణమైనటువంటి 5 సంవత్సరాల ఆయుష్ లోక్సభకి లేదు. ఈ కూటమిలో మమతా బెనర్జీ, మాయావతి, నితిన్ కుమార్ సైంధవ పాత్ర పోషిస్తారు. లోక్సభ పూర్తి కాలం ఉండదు. పంజాబ్లో కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి, బీజేపీ గెలుపుకి గౌరవనీయులు మాయావతి నిర్ణయాలే కారణమవుతాయి. అఖిలేష్ ఉత్తరప్రదేశ్లో బలం నిరూపించుకుంటాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ కోపం ఉంచుతాడు. రాజకీయాల్లో నూతన దిగజారుడు సంఘటనలు. ఎన్డీఏ బలహీనపడుతుంది. 2019 ఎన్నికల తుఫాన్లో బీజేపీకి రామమందిరం రక్షణ కల్పించలేదు. యుద్ధం సంభవిస్తే రాజకీయ జోస్యాల్లో మార్పులు వస్తాయి. బీజేపీ మీద వ్యతిరేకత తక్కువ, నరేంద్ర మోడీ మీద కోపం ఎక్కువ. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల
అమెరికాలో ఉన్న భారతీయులకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో ఒక రకమైన ఇబ్బందులు వస్తాయి. యుద్ధం సంభవించినా, ఈవీఎం మిషన్లపై ఆరోపణలు వచ్చినా, వేల సంఖ్యలో ఓట్లు గల్లంతైనా, వేల సంఖ్యలో దొంగబాటు చోటు చేసుకున్నా, చెప్పుకోదగిన స్థాయిలో రుణమాఫీలు జరిగినా జ్యోతిషబద్ధాలు మార్పులు వస్తాయి. ఇది గమనించవలసినటువంటి విషయం. దీన్ని ప్రామాణికంగా తీసుకొని, దీన్ని బేసిక్గా తీసుకొని మిగతావని చెప్పడం జరిగింది. మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా, స్పష్టంగా ప్రతి విషయం కూడా మీ చేతిలో ఉండాలన్నా murugu.com చూడండి. అందులో మీకు అన్ని విషయాలు ఉంటాయి, పంచాంగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. శుభతిథి పెద్ద పంచాంగాన్ని తీసుకొని చూడండి. అందులో కూడా అన్ని రకాలైనటువంటి విషయాల్ని నా ఆసక్తి మేరకు, నా చాతురైన వరకు, నా పరిజ్ఞానం సహకరించే మేరకు రాశాను. నేను చెప్పిన జ్యోతిష ఫలితాలు ఏమైనా ఫలిస్తే ఆ ఘనత ఈ శాస్త్రాన్ని రాసి మనకు అందించిన మానీయ మనిషి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపం, దాన్ని నేను అంగీకరిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మయం మహీషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. విన్నారు కదండి, రాశిఫలాల ఆధారంగా వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి పరిణామాలే కాకుండా దేశంలో మార్పులు, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు, వాతావరణం, క్రీడలు, ఇలా అన్ని రంగాల గురించి గురువుగారు అనేక విషయాలను తెలియజేశారు. అయితే వ్యక్తిగతంగా లేదా సామాజికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉన్నట్టయితే గురువుగారు తెలియజేసిన పరిష్కార మార్గాలని తూచా తప్పకుండా పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగడానికి 100% అవకాశం ఉంటుంది. మరి గురువుగారి సూచనలు పాటిస్తూ మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఆనందంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.